శివుడు రారా, ఎరా శివరాలు, బాగున్నావా? ఎవడరా నువ్వు? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికి వచ్చి నాకే స్వాగతం చెప్తున్నావు. ఆగరా బాబు, నేను రా కొండపల్లి కృష్ణమూర్తిని. కేకేమూర్తి దుమ్మా, ఎంత మారిపోయా. రంగమ్మా రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. 20 ఏళ్ల క్రితం ఇండియా రూపాయలు సారవని అమెరికన్ డాలర్ సంపాదించడానికి వెళ్ళావు. ఎన్ని కోట్లు సంపాదించారా? డబ్బు మాటలా ఉంచరా, ఈ 20 ఏళ్లలో ఓ 18 ఏళ్ల అందమైన కూతుర్ని సంపాదించాను. పేరేమన్నావురా? తులసిరా. ఆహా, రూపానికి తగ్గ పేర్రా బావా. బావా నన్న? ఓరి బడుద్దాయ్, మీ అమ్మాయి నాకు కోళ్ళైనప్పుడు నువ్వు నాకు బావుగా ఏమవుతావురా? కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమా. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు. ఒరే బావా, నువ్వు అమెరికా వెళ్ళడానికి 4 ఏళ్ల ముందు మావిడ పుట్టాడురా. అంటే వాడికి ఇప్పుడు 24 ఏళ్ళు అన్నమాట. మీ అమ్మాయి తులసి మొక్క అయితే మావిడ గంధం చక్కరా. తొందరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికే పెళ్లి. ఒరే అది కాదురా, ఒకళ్ళొకళ్ళు చూసుకోవద్దు. వాడు చూసుకునేది ఏమిట్రా? మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయికి మా వాడు ఖచ్చితంగా నచ్చి తిరుతాడు. మా వాడు కింగురా, కింగ్. వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మై సన్. రై, వాడు కృష్ణమూర్తి అని నా బాల్య స్నేహితుడు. 20 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి రీసెంట్ గా ఇండియా వచ్చాడు. నమస్కారం అండి. నమస్కారం. బైది బాయ్, ఈ అమ్మాయి తులసని వాళ్ళ కూతురు. నీ మొహం చూస్తుంటే ఈ అమ్మాయి నీకు నచ్చిందని అర్థమైపోయింది. ఈ అమ్మాయి పోలికలు కూడా చూస్తుంటే ఈ అమ్మాయి కూడా నువ్వు నచ్చావని తేలిపోయింది. అంచేత తొందరలోనే మీద పెళ్లి. దట్స్ ఆల్. ఇంకేం మాట్లాడదు. కాదు మ్యారేజ్, ఇంకేం మాట్లాడుకో. ఆయనతో మాట్లాడుకోవచ్చా? కాదు. ఓ, మీ మాట్లాడతానా? రే, మీ ఎల్లుడితో సీక్రెట్ గా మాట్లాడతానంట. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి, ఈ మధ్య మా నాన్నగారు మీరు కలిశారా? లేదు బాబు. ఏ అది అది సంగతి. 2 ఏళ్ల క్రితం మా అమ్మగారు పోయారండి. అప్పటి నుంచి మా నాన్నగారు కాస్త మచ్చలించింది. కావాలంటే చూడండి, ఆ వెకిలి చేర్స్ లో ఆ మీసాలు తిప్పడం, ఆ దొంగ చూపులు. మీకేమనిపిస్తుందండి? ఇవన్నీ చూస్తుంటే నిజమేలా ఉంది బాబు. నిజమంటారంటండి బాబు, పచ్చి నిజం, 100కి 100 పాళ్ళు నిజం. మీలాంటి వాళ్ళు కనిపించారనుకోండి, బావా అంటాడు. అన్నాడా? అన్నాడు. మీకు వయసు వచ్చిన ఆడపిల్ల ఉందనుకోండి, పెళ్లి చేస్తాను అంటాడు. అది అన్నాడు బాబు. అంటాడండి బాబు. నాకు తెలుసు. మీకు విషయం తెలుసా? ఏంటి బాబు? నాకు పెళ్ళైపోయింది. ఆవిడికి 6 నెలలు కూడా. అయ్యో మై గాడ్, నాకెంత ఉపకారం చేసావు బాబు. అప్పుడప్పుడు నేను అలా ఉపకారం చేస్తుంటానండి. వాడు ఇన్ని అబద్ధాలు చెప్తాడా? ఉండవండి, కడిగే. మరి అదే వద్దండి. మీరు కడిగేస్తానంటే కడిగించుకునే మనిషి కాదండి. ఆయనే చీరేస్తాను, గీరేస్తాను అని అరిచేస్తాడు. ఏమండి, మిమ్మల్ని కరిచాడు అనుకోండి, మీకు మెంటలెక్కుతుంది. మెల్లగా ఫాలో అయిపోండి. చెప్తా. ఏం చెప్పాడురా మావాడు? అబ్బాయి బుద్ధిమంతుడు కాబట్టి ఉన్న సంగతి చెప్పాడు. ఏమిటా ఉన్న సంగతి? అదేరా నీకు మెంటల్ అన్న సంగతి. నాకు మెంటల్? అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందటగా. పెళ్ళైపోయిందా? ఈ సంగతి ఎవరు చెప్పారు? స్వయంగా అబ్బాయే చెప్పాడు. ఇన్న అబద్ధాలు ఆడతాడా, చీరేస్తానమాట. ఇది కూడా చెప్పాడు. ఆ పైగా గీరేస్తానని కూడా అంటావని చెప్పాడు. పదమ్మా, మనకెందుకు వచ్చిన గొడవ? మాట ఎరా, నీకు పెళ్ళైపోయిందా? నీకు తెలియకుండా నాకు పెళ్ళైపోయింది? నాకు పిచ్చెక్కిందా? నాకు తెలియకుండా నీకు పిచ్చెప్పిడెక్కింది? మరి ఆ కిష్మత్ గారితో నీకు పెళ్ళైందని నాకు పిచ్చెక్కిందని ఎందుకు చెప్పి? పెళ్లి తప్పిద్దామని. పెళ్లి తప్పిద్దామనే? ఎందుకది? మరి ఎప్పుడు ఎవరి దగ్గర పెళ్లి ప్రస్తావన ఎత్తకుండా ఉంటావని. అవునా?
మీతో ఎప్పుడైనా ఓ అమ్మాయిని చూడండి అన్నానా? పెళ్లి చేయండి అని అడిగానా? నన్ను ఎందుకునైనా చిత్రం వచ్చేస్తారు? ఏమిట్రా నువ్వు అనేది? నాన్న, నన్ను ఎంతో ప్రేమగా పెంచారు, పెద్ద చేశారు, చదివించారు, బోల్డ్ అంత ఆస్తి ఇచ్చారు. అంటే నా కొడుకు ఇంత ఐశ్వర్యం ఆస్తి ఇచ్చారని చూస్తూ కూర్చోబెట్టావు అంతేనా? నాకు మనవడం మనవరాలను ఎత్తుకోవాలని ఉండదా? ఆ పరిసరంతో ఈ ముసల్తాను ఆడుకోవాలని ఉండదా? ఒరే, నువ్వేమని అనుకో, నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకుని తీరాలి. నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా? అంతే. అయితే రండి. ఈవిడే నాకు నచ్చిన అమ్మాయి, నేను మెచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్పగలరా? కనీసం ఎక్కడుందో తెలుసుకోగలరా? ఎప్పుడో మాయమైపోయిన అమ్మాయిని గురించి ఎలానో తెలుసుకోవటం, మన ప్రయత్నం మనం చేశాం. అసలు అమ్మాయి బతుకుందో చనిపోయిందో? నా ప్రియ నా కోసం బ్రతికి ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు, ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే నా పెళ్లి. మా పెళ్లికి పురోహితులు అవసరం లేదు. మంత్రాలొద్దు, అగ్నిహోత్రం వద్దు, అరుంధతి నక్షత్రం వద్దు. డాడీ, మీరు నా చేతికి ఓ పసుపాడి ఉండి చాలు, ఆమె మెళ్ళలో మూడుమూడు వేస్తాను. దయచేసి ఇంకోసారి నా పెళ్లి మాట ఎత్తకండి ప్లీజ్. మార్నింగ్ సార్. మార్నింగ్. కాప్రియా, ఈ ఫైల్లో సిగ్నేచర్స్ చేయాలి. సారీ సార్. సారీ దేనికి? పువ్వు హృదయానికి సంకేతం, అందులోనూ మీలాంటి ఆడపిల్ల హృదయం నా ఒళ్ళో పట్టడం నా అదృష్టం. ప్రియా, ఇఫ్ యు డోంట్ మైండ్, ప్రతిరోజు ఓ గులాబు నా టేబుల్ మీద పెడితే నేను చాలా సంతోషిస్తాను. కల్లో ఒక పువ్వు, చేతిలో ఒక పువ్వు, ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఏంటది? ఏమీ లేదు. టుడేస్ మై బర్త్డే. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నీ ఫైట్ చేసే ఫిట్లు నాలో చెలరేగుతున్నాయి. ఫైట్ ఓహో, బ్రహ్మాండమైన లైను. కథకు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. ఇక కథలోకి వెళ్ళిపోవచ్చు. ఇక ఆరిపేద్దామా లైట్లో. ఇదేం రోగం రా నీకు? ఇది రోగం కాదు బావాజీ, వెరైటీ థింకింగ్. డోంట్ డిస్టర్బ్ మీ. సరే కదా బావా, అదేంటి నువ్వు తలకిందులుగా నిలబడ్డావు? సరిగ్గా నిలబడా. నేను తలకిందులుగా నిలబడ్డాం కదరా గౌడుగేది ఎదవా, నువ్వు సరిగ్గా నిలబడు లే. సాయి బావా, అయినా నిన్నులా తిరగేసి ఆలోచించమన్నది ఎవడరా? ఎవడో చెప్పడం ఏంటి బావా? ఈ కవి చెవుడెప్పుడు డిఫరెంట్ గానే ఆలోచిస్తాడు. ఉదాహరణకి సినిమా కథల్లో హీరో హీరోయిన్ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు కదా. అవును. కానీ నా కథలో హీరో హీరోయిన్ ఒకళ్ళనొకళ్ళు కత్తులతో పొడుచుకొని చచ్చిపోతారు. మన స్కూల్ అంతా కొత్తగా ఉంటుంది. అందరూ ఎటు జడ్ ఆలోచిస్తే మనం జట్టు ఏ ఆలోచిస్తాం. ముందు నువ్వు పుట్టి తర్వాత మీ అమ్మ పుట్టి ఉంటుంది. అదండి బావా, లేకపోతే తార్ రోడ్డు మీద పేడ ముద్దలు అమ్ముకునే ఎదలా నీ బతుక్కి కవిత్వం ఏమిట్రా బావా? నన్నంత తక్కువ అంచనా వేయకు. అతి త్వరలో సులువుగా ఆత్మహత్యలు చేసుకోవటం ఎలా అనే నా మొదటి పుస్తకం రిలీజ్ అవుతుంది. దాంతో నేను పెద్ద రచయితనైపోయి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతనవుతాను. సంఘ విచేత శాబాస్ అనిపించుకుంటాను. నీకు జ్ఞానపీఠ అవార్డు కాదురా, అజ్ఞానపీఠ అవార్డు వస్తుంది. నీ పుస్తకం నీ చేతే చదివించి దగ్గరుండి ఆత్మహత్య చేయిస్తా. సంఘవి. హలో బేబీ. రా సంఘవి, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. సులువుగా పాతివృక్షం పోగొట్టుకోవటం ఎలా? కొత్త నవలా, అందులో హీరోయిన్ అచ్చు నీలాగే ఉంటది, హీరో అచ్చు నాలాగే ఉంటాడు. డెఫినెట్ గా హీరోయిన్ మాత్రం నాలా ఉండుండదు. మరే నీలాగా చింపాంజీకి పంజాబీ డ్రెస్ వేసి నిల్చోబెట్టినట్టు ఉంటుంది. బాగా చెప్పావమ్మా, చెప్పుచ్చు కొట్టినట్టు. బావా, లేకపోతే
నీ మొహానికి నా కూతురు కావాలరా, నా కూతురుది అమెరికాన్ తల్దన్నే అందనరా. ఆ తంత తంతది ఎప్పుడో నీ గుండెల మీద గుబుక్కుందంతది అప్పుడు నువ్వు గుటుకు అంటావు. నా బంగారు తల్లి గుండెల మీద తన్నాలే గాని ఆనందంగా ఆనందంగా చచ్చిపోతాను. శివుడు ఆ నేను రా కొండబాబుని మాట్లాడుతున్నాను. అవును వైజాగ్ పుట్టినప్పుడు వస్తానన్నావు, ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు. ఏం చేయరా సన్స్ట్రోక్? సన్స్ట్రోక్ అంటే ఎండలు మండిపోతున్నా. సన్స్ట్రోక్ అంటే ఏమిటో తెలుసా? కొడుకు కొట్టిన దెబ్బ. పెళ్లిడు వచ్చిన కొడుకు పెళ్లి చేసుకుని అంటున్నాడు. ఓరి శివుడు, అప్పుడే నీకు పెళ్లిడికొచ్చిన కొడుకున్నాడా? అయితే నీ కొడుకు కావాల్సిన మందు నా దగ్గర ఉంది. అంటే నీకే కాదు, అయ్యి నాకు పెళ్లిడికి వచ్చిన కూతురుంది, ఇద్దరినీ కలిపేసి 400,000 వేసామనుకో ఓ పని అయిపోతుంది. ఏమంటావు? అబ్బాబా, వాడు హైదరాబాద్ వదిలి రానంటున్నాడు రా. అయితే నీకు హార్ట్ అటాక్ తప్పదు. చాలే దుక్కలాగా నేను హార్ట్ అటాక్ ఇవ్వరా. అబ్బా నీకు హార్ట్ అటాక్ వచ్చింది, నీ ఒంట్లో బాలేకపోవడం వల్ల నీ వ్యాపార వ్యవహారాలు చూడడానికి నీ పుత్రరత్నం వైజాగ్ వస్తున్నాడు. అర్థమైందా? అర్థమైంది. అయితే పంపించేస్తున్నా. బేబీ యూఆర్ సో లక్కీ. ఏంటి నన్ను ఈ ఆసనం వేసుకురామన్నారట? నీ పేరు? భలే అడిగారండి. మీలాంటి వాళ్ళే భారతం అంతా ఆలకించి భీముడికి ద్రౌపది ఏమవుతుందని అడిగాడట. నా పేరు టైల్ రంకటరావు, పోర్ రోడ్ సెంటర్ లో లేడీస్ టైలర్ గా పాపులర్, అప్పుడప్పుడు నాటకాలు ఆడతాం. ఇగో ఆ తొక్కడా. ఏది ఆ తొక్కడా? ఈ తొక్కడా నేను ఆపను. మా బాబుకి నేను మాటిచ్చాను. మా బాబు నాకేం చెప్పాడో తెలుసా? రే నువ్వెంత గొప్పోడువైనా సరే కన్న తల్లిని ఉన్న ఊరిని ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పాడు. అందుకే నా కూడు కూడు గుడ్డ ఇచ్చినటువంటి నా సింగర్ మిషన్ మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోను. సరే నువ్వు తర్వాత బాగా తొక్కుంది కదా, కానీ ఇప్పుడు ఆపు. ముందు నేను చెప్పేది విను. నీ పేరు టైలర్ వెంకటరావు కాదు, బట్టలకొట్టు సత్యం కాదు, డాక్టర్ వైకుంఠం ఎండి లండన్. లండన్ బాబు పెద్ద బెండులేగా. లండన్ అంటే లండన్ రిటర్న్ అనమాట. ఓహో లండన్ నుంచి వచ్చిన డాక్టర్ అనమాట. డాక్టర్ కాదు, మ్యాక్టర్ కాదు, డాక్టర్ డాక్టర్. 4-3 రిహార్సల్ వేస్తే అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక రిహార్సల్ అయింది కదా, ఇంకెన్ని కావాలి? ముందు అబ్బా బాబు చెప్పాను కదా, ముందు టచ్. 46 గుడ్డిని పిక్కి కొలతలు తీరు. ఇదిగో ఇది చెవులో పెట్టుకుని, ఇదిగో ఇది గుండె మీద పెట్టు. దీంతో కొట్టకూడదు. ఏంటి బాబాయ్ ఇంతలో ఏం ముంచుకొచ్చింది? అరగంట కిత్తలే కదా, అరగంట ఇడ్లీ 7 చపాతీలు పీకావు. ఆ ఇంటర్వెల్ లెంత్ తిండే ఈ బాడీకి తిప్పలు తీసుకొచ్చింది. ఎందుకని నువ్వెవరా? నా సంగతి అలా ఉంచు. ఇంతకు తమరండి. యాసం చూస్తే తెలియడం లేదా? డాక్టర్ వైకుంఠం ఎండి ల్యాండ్. ల్యాండా? ల్యాండ్ అంటే అవునా? పేషెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. లండన్ డేట్? లండన్ రిటర్న్. డోంట్ వరీ, లండన్ రిటర్న్. నువ్వు రిటర్న్ అవ్వలేదు. నువ్వు టైలర్ వెంకటరావు నాకు తెలుసు, అప్పుడప్పుడు డ్రామాలు ఎత్తావు నాకు తెలుసు. నీ డ్రామాలే చూశాను, నీ సెకండ్ సెటప్ నాకు తెలుసు. ఆ మ్యాటర్ ఇప్పుడు అనవసరం. ఇంతకీ బెదరో, ఈ నాటకంలో నీదేం వేషం? నా వేషం నాదే, ఆయన వేషం ఆయనదే. నేను ఆయనకి అబ్బాయిని, ఆయన నాకు బాబాయ్. ఈయన నీకు బాబాయ్? ఏ రూట్ లో బాబాయ్? ఆ తొక్కుడా బాయ్ ఉంటే కాలు కొడతాడు. బాబాయ్ నువ్వు నవ్వరసాల నట్టు సార్వభౌముడు నాకు తెలుసు. ఇంత అర్జెంట్ గా ఇచ్చేసిన అవసరం వచ్చింది బాబాయ్. మన మధుగడికి పెళ్లి చేయటాడు కదా. ఇదిగో నేను ఆడుతున్న నాటకంలో ఇదే ఫస్ట్ సీన్, ఇందులో నీకు కూడా పోర్షన్ ఉంది, నువ్వు కూడా యాక్ట్ చేయాలి. వాడిని వైజాగ్ తీసుకెళ్ళి. వైజాగ్? రేపే వెళ్ళిపోతాను. చెవులో చెప్పాలంటే ఎక్కడికి? వైజాగ్. ఎందుకు? జగదాంబ సెంటర్ లో సింగర్ మిషన్ ఎట్టడానికి. ఏంటి నువ్వు ఎట్టుకునేది? నీ నోట్లో లంగర చుట్ట. ఆయన చెప్పే నీ గురించి కాదు, నన్ను వాళ్ళ అబ్బాయిని. ఓహో ఏంటి, ఆ బాబు కూడా టైలర్? ఇదిగో ఆ ఊపిడి అబ్బాయి ఎవడే నీ కాళ్ళు వెళ్ళిపోతాను. వాడిని అలాగైనా వైజాగ్ తీసుకెళ్ళరా. అరే మధు, అటాక్, హార్ట్ అటాక్! రే అరవకరా, అరిస్తే నిజంగా హార్ట్ అటాక్ వస్తుంది. నాకు కదరా గుడ్లే, మీ నాన్నకి. హార్ట్ అటాక్? డాడీ నువ్వేమనకా బాబు, ఇప్పుడే గుడ్డు కొలతలు తీసుకున్నాను. కొలతలా? కొలతలేంటి? అదే హార్ట్ అలర్ట్ అయింది కదా, ఎంత పెద్ద అలర్ట్ అయిందో చెక్ చేసుకుంటా. చెక్ డాడీకి ఎలా ఉంది డాక్టర్? గుండె పెడల్లా టపటపా కొట్టుకుంటుంది, కాకపోతే వీల్లో కొంచెం ఆయిల్ వేయకపోవడం వల్ల కోతంత సౌండ్ వస్తుంది. వీల్లో ఆయిల్ ఏంటి? అదే వారి మొత్తం ఓవరాల్ ఇంకొచ్చిందంటున్నారు డాక్టర్ గారు. మరేం పర్వాలేదు కదా. ఏం పర్వాలేదు డాడీ, మీకు ఎందుకు అంత టెన్షన్? బాబు బాబు 13 కోట్ల ప్రాజెక్ట్. అవును మధు, గంట క్రితం బాబాయ్కి వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది. హలో అంటూ
బకెట్ చోట్ల కార్చి ఇలా మంచం మీద పడిపోయి పాపం. సమయానికి పెద్ద డాక్టర్ లండన్ ఎండి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మీ బాగుడు ఆపట్రా. ఒరే బాబు, మనం విశాఖపట్నంలో కొత్త ఫ్యాక్టరీ పెడుతున్నాం, ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి. ఇంతలో నాకు ఇది వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మనకు కొన్ని కోట్ల నష్టం వస్తాయి. ఏదో డబ్బు పోతే పోయింది, కానీ నా ప్రెస్టేజ్ ఏం కావాలి. అది పోకుండా చూసుకోవడానికి మీ అబ్బాయి ఉన్నాడు కదండి. అదే ఎలా వెళ్ళాలా అని ఆలోచించాలి. ఎలా వెళ్ళడం ఏమిటండి, గోదావరి ఉంది, బస్సు ఉంది, అందుకే పోతే నైట్ టైం లారీలు ఉన్నాయి, ఆ పక్కనున్న దువ్వాడే కదా మా ఊరు. అది కాదు డాక్టర్, డాడీ నీ పొజిషన్ లో వదిలేసి నన్ను చూడడానికి డాక్టర్ ఉన్నాడుగా. మన ప్రెస్టేజ్ కాపాడడానికి నువ్వు వెంటనే బయలుదేరితే నేను మనశ్శాంతితో కోలుకుంటాను రా. సరే డాడీ, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. బాబు రారా. అబ్బా ఎందుకురా, దేవుడికి అస్తమానం దండాలు పెడుతున్నావు. మా నాన్న ఆరోగ్యం బాగుండాలని. వినానికే గుండ్రాయిలా ఉంటాడు, ఇవే కంగారు పడకు. నీ మాట విని గుండె రాయి చేసుకోమంటావా? అసలే మా నాన్న గుండు జబ్బు మనిషి. రేయ్, మీ నాన్న ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డురా. ఆ మాట చెప్పడానికి నువ్వాడోరా? డాక్టర్వా, జ్యోతిష్యుడువా, లేకపోతే దేవుడువా? అది తర్వాత చెప్తాలే. తర్వాత చెప్తానంటే ఇప్పుడేదో దాస్తున్నావు. చెప్తావా లేకపోతే కారాపు వెళ్ళిపోమంటావా? అన్నీ నాకు తెలియదురా, చెప్తావు లేదా? తర్వాత చెప్తానంటుంటే కారాపు. నువ్వు దిగిపోతాను తంతర్రా బాబు. ఎవర్రా నిన్ను తన్నేవాళ్ళు? ఎవరా? మీ నాన్న కొండ బాబు. అంటే ఏంటి ఇదిగా, ఈ డ్రామాలు బుర్ర కదా, మన చేత కాదు, డైరెక్ట్ గా పిక్చర్ ఫీ. అయితే మరీ మంచిది, రాముడు భీముడు సినిమాలో ఎన్టీఆర్ లా రాముడి ప్లేస్ లో భీముడు ప్రవేశించినట్టు నువ్వు నా ప్లేస్ లో ఆ కొండబాబు గారి ఇంట్లో డైరెక్ట్ గా ఎంటర్ అయిపో. రేయ్, ఆ పిల్ల రవీన టండన్లా ఉంటుందట, ఆ పిల్లని లైన్ వేసుకో, రామకృష్ణ బీచ్ కలిసి సాంగ్ వేసుకో, నాలుగు స్టెప్లు వేసుకో, ఓపెన్ అయిపోతుంది. ఎంత కష్టమైన స్టెప్లు వేసేయగలి, కానీ ఇదేదో రాంగ్ స్టెప్ లా ఉందేటి. మరి అదే, అంత భయపడేవాడి వాళ్ళతో కలిసి నాటకం ఎందుకు ఆడావు? నన్ను వైజాగ్ పంపించే కుట్రలో వాళ్ళతో పార్ట్నర్ ఎందుకు అయ్యో? అందుకే నా బదులు నిన్ను వెళ్ళమంటున్నాను. వెళ్ళి వెళ్ళి ఆ అమ్మాయి నీ రూట్ లో పెట్టుకో. నీ ఇడ్లీ విరిగి సాంబార్లో పడ్డట్టే. ఎన్నాళ్ళు ఆలీలో కామెడీ హీరో ఉంటారా? నాగార్జునలో యాక్షన్ హీరో అయిపో, రెచ్చిపో. అబ్బా బావా, ఎందుకు అలా టెన్షన్ ఫీల్ అవుతావు? నీ ఫ్రెండ్ కూడా ఎలాగో వస్తాడు, కానీ ఈలోపు ఓ చాకు లాంటి కథ చెప్తాను, కత్తిలాగా వినుబావా. కత్తితో పొడుచుకు చావనైనా దస్తా, కానీ నీ కథ మాత్రం విన్ను. నోరు విప్పావా, దెబ్బనంతా గుట్టేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఎవడ్రావాడు? చిల్లర కోసం పంపిన చిల్లర కదా? కాదండి, నేనే హైదరాబాద్ నుంచి వచ్చాను. చెప్పదా, నాకు అర్థమైపోయింది. నీ మొహంలో నా అల్లుడి కళ కనిపిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్నప్పుడు చూసా, ఎంత ఉండేవాడి. ఇప్పుడు ప్యాంట్లు వేసుకుంటానండి. అది సరే, పాపం మీ నాన్నకి హార్ట్ అటాక్ అన్నారు, ఇప్పుడు ఎలా ఉందయ్యా? మా నాన్నకి హార్ట్ అటాక్ ఏంటండి? మా నాన్న 10 ఇయర్స్ బ్యాక్ ఫట్టే. మీ నాన్న పోయాడా? మా నాన్న పొరం ఏంటండి? మాయ 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 మావయ్య. మీ అమ్మ కట అన్నయ్యలు గాని తమ్ముళ్ళు గాని ఉన్నట్లేరే. నేను రాసిన ఆకాశంలో అగ్గి పరాట నవలలో లాగా పాత్రను ఇప్పుడే క్రియేట్ చేస్తున్నట్టున్నావే. క్రియేట్ చేయడం కాదు, వేలు పిడిచిన మావయ్య. అంటే చిట్టినేలకి చిట్టినేలు దూరం పొందు అనమాట. ఇతను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు వాడు. నిన్నటి పిల్ల కవి, నేటి బాల కవి, రేపటి మహాకవి. బాబా చిన్న కిరికిరి. ఏంట్రా ఈ ఫేజ్ చూస్తుంటే సామర్లపడి సంతలో శనగలముఖం వల్ల లేడు. నాకు రోజు అయిపోయింది, కానీ నీ బయోడేట్ ఏంటి బాబు? ది గ్రేట్ మహాకవి చౌడప్ప. అంటే కవితలు కెలుగుతావు అనమాట? ఇంతకీ ఏమవుతావు? ఓన్ బావమర్దిని వారని అవ్వా. కాకినాడ కాకా హోటల్లో కప్పులు కలిగే ఫేసు నువ్వు. నువ్వే ఇంక బామర్ది అయినప్పుడు నేను ఫ్రెండ్ కొడుకుని కాకూడదా? యోమా నేను భరించలేను, నేను అన్ని భాషల్లో తిరుగుతున్నాడు. ఎలా ఉంది బాబు మా అమ్మాయి? భారతీయ రాజా సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉంది కదా? అలా లేదు. కాదు, పాటే అంత. ఓ, ఎల్లోర గుహల్లో నుంచి ఒక్క పోసి పీటీ ఉషా లెవెల్లో పారిపోయి వచ్చిన శిల్ప సుందరిలా ఉంది.
మా అమ్మాయి సంగవి. హలో నమస్తే అమ్మాయి, అల్లుడికి రూమ్ చూపిందమ్మా, వెళ్ళండి. బావా, నీ పద్ధతి ఏం కరెక్ట్ కాలేదు. పర్సనల్ గా మాట్లాడకుండా పైకి పంపిస్తున్నావు. తేడా ఏమన్నా వచ్చిందో? నీ కూతురు పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, ముందు నువ్వు తాతవైపోతావు. మన జంట ఎలా ఉంది? మాధురి దీక్షిత్, అనిల్ కపూర్. అలాగా నీకు కరెంట్ కుంపు కూడా వచ్చా? బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది మన జంట? చాలా చండాలంగా ఉంది. నువ్వు నువ్వే, నేను నేనే, నీ పక్క నేనేంటి? చూడు మిస్టర్, నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం, అందుకని ఆయన ముందు మాత్రం మనం ప్రేమకులా నటిద్దాం. ఆయన కష్టపడ్డా నాకు ఇష్టం లేదు. అలాగని ఒంటరిగా ఉన్నప్పుడు ఓవర్ అయ్యావనుకో, అప్పుడు నా రియాక్షన్ తెలుసుగా, నీ సీన్ కట్. నాకు నచ్చిన వాడు కనపడితే అతనికి ఈ లవ్ లెటర్ ఇచ్చేస్తా. చాలా బాగుంది. నాన్నన్నారు ఇలా దగ్గర్రా, అలా సరదాగా వెళ్ళొస్తాను డాడీ. హ్యాపీగా వెళ్ళండి అమ్మా. నేను వచ్చేసరికి పక్క బాగా దులిపి పూలు కూడా తలిపెట్టు. తల్లుతాన్రా, పువ్వులు కాదు అన్ని పల్లెలకు వెళ్తాను. It's all right. Hey, Madhu. Hi, Raj. How are you? Fine. ఎప్పుడు వచ్చావురా? నిన్నే వచ్చాను. అక్కడే ఉండు, డ్రెస్ చేంజ్ చేసుకో. ఓకే, త్వరగా రా. ఏంట్రా, వచ్చిన వాడి ఫోన్ కూడా చేయలేదు. చేద్దాం అంటున్నాను రా, ఒకటే టెన్షన్ వాడవుడి. ఆ టెన్షన్ వాడవుడి ఎప్పుడు ఉండేవిగా? దీని ఫోటో ఇక్కడ ఉందేంటి? ఓ మై స్వీట్ డార్లింగ్. అమ్మ ఎవరు అనుకున్నారా? నా గుండె గుడిలో పూజించే దేవత అంటే నా ప్రాణానికి ప్రాణం. అచ్చా, అలాగా నీ గుండె గుడిలో జీవించే దేవత? ఈ దేవత ఉండే గుడి ఊర్లో పెద్ద స్టార్ హోటల్ రా. ఈ దేవతను పూజించడానికి కావాల్సింది పువ్వులు కాదురా, డబ్బు. వాట్ యు మీన్? ఎస్, కావాలంటే నాతో రారా, చూపిస్తాను. ప్రియా, నలుగురు అసహ్యం ఏంటిది? ఎవరు నువ్వు? నా చెయ్యి వదులు. అది కాదు, నేను చెప్పేది నేను. నువ్వు చెయ్యి పట్టుకునే అధికారం నీకెవరిచ్చారు? ప్రియా, నేను చెప్పేది. రే మధు, నువ్వురా. నా ప్రియ, నన్ను గుర్తుపట్టు. వెళ్ళండి సార్. నేను చెప్తాను, వెళ్ళండి. ఆ అమ్మాయిని మర్చిపోరా. ఎప్పుడైనా గుర్తుకొచ్చేదైతే మర్చిపోగలను, ఎప్పుడు మనసులో ఉన్నదాన్ని ఎలా మర్చిపోగలరా? ఆ అమ్మాయికి నేను చేసిన అన్యాయానికి అలా మాట్లాడడం న్యాయమేనేమో. రే, నీ పక్కన నిలబడడానికి అర్హత లేని అమ్మాయి కోసం ఎందుకురా నీ ప్రయత్నం? నా మాట విను. మీ నాన్నగారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. ఇంకెవరినో చేసుకుని ఎలా సంతోషంగా ఉండగలరా? స్టిల్ ఐ లవ్ ప్రియా.
నేను ఆమెను దారిలోకి తెచ్చుకుని ఆమెని పెళ్లి చేసుకుంటాను. జంట కోరి వెంట వచ్చిన చిన్న దాన్న చంట చేరమ్మా. బోధ చూపు దిగు చేసి మారుడల్లి పాడమేసి దూరం ఇంకా పారిపోకు. జంట కోరి వెంట వచ్చిన చిన్న దాన్న చంట చేరమ్మా. అడు పడువు తను వంత పాకి మసకేళ్ళ మనవాడనా. అత్త ఊహల్లో తిరిగి కావున చింత వాళ్ళు చెట్ట పట్టాలు వేసి తీలు అంటుకుంటే గంట కోరి గంట వచ్చినా చిన్న తప్పనా చంత చెప్పనా. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈ చిత్రలా లేరా? ఉన్నారు, గాంతకదగ బొంతలాగా ఉన్నారు. భలే విచిత్రంగా ఉందండి, మిమ్మల్ని యాక్సిడెంటల్ గా చూడడం, ఇలా యాక్సిడెంట్ అవడం. ఐ థింక్ గాడ్స్ విష్ అనుకుంటాను. నాకు పని ఉంది, వస్తాను. Thank you.
ఏంటిది? నా హార్ట్. నేనే హార్ట్ స్పెషలిస్ట్ గానే నీకు హార్ట్ అటాక్ వస్తే ట్రీట్మెంట్ చేయడానికి. నా హార్ట్ ని రిపేర్ చేయగల రియల్ స్పెషలిస్ట్ నువ్వే. వాట్ యు మీన్? ఐ మీన్ వెరీ సింపుల్, స్టిల్ ఐ లవ్ యూ అనే డైలాగ్ తోనే నా హార్ట్ కి బైపాస్ సర్జరీ చేసే. బై కట్టం తీస్తావా తీయవా? మరి అదే పెట్టింది తీయడానికి కాదు. యు ఇడియట్. ఏమిటి షాకు? కారుతో గుద్దిన కాళ్ళు చేతులు విరగలేదనా, లేక ఇంత తొందరగా నేను ఎలా వచ్చానా? సింపుల్, వెరీ సింపుల్. ప్రేమికుడు మేఘాలను నడవగలడు, సముద్రం మీద పరిగెత్తగలడు, అనుకుంటే ఏవైనా చేయగలడు, ఎప్పుడైనా ఎక్కడికైనా ఎలాగైనా రాగలడు ప్రియురాలి కోసం. మరదే టుడే ఈవినింగ్ అంటే ఈరోజు సాయంత్రం నువ్వు బాత్రూంలో స్నానం చేసే వేళకి నీ పక్కనే నేనుంటాను. హలో, ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్ ఇది అదిరిపోయే కథ, అందరూ మెచ్చే కథ, అందరికి నచ్చే కథ, ఓ మధ్య తరగతి కుటుంబీకునే వేధ. అనగనగనగనగా ఒక గుమస్తా. వీడికి పేరేం పెడదాం అబ్బా? ఎన్టీఆర్ అయినారు. ఎంత క్లాస్ పేరు వీడికొద్దు? వీడి పేరు గురునాథం. ఇతను ఒక గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వారి ఫ్యామిలీ? ఇతనికి 6 పిల్లలు, 5 మగపిల్ల, 5 ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లాడు. అవును, వీడు గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం కదా, లంచాలు గింతలు తీసుకుని హాయిగా బతుకుతాడేమో. మన కథలో అంత హ్యాపీగా జీవించకూడదు రోయ్. ఇతను లంచాలు తీసుకోడు. ఇతనికి 2 పిల్లలు. ఇప్పుడు వీన్ని కష్టాలు పెడతారు. ఆ 6 పిల్లల్లో ఎవరికి చదవబ్బలేదు, వాళ్ళందరూ వట్టి బేవరసి. అయినా వీడి కష్టాలు జరిపేవేమో. పనిలో పని, ఆ ఆఫీసులో పనిచేస్తున్న టైపిస్ట్ ని వీడికి 3 సెటప్ చేస్తా. ఏంట్రా నీ పెన్ను లీక్ అవుద్ది, నీ బాడీ వీక్ అవుతుంది. ఎవడా నువ్వు? ఎవడా నీ బోడి కథలో గుమస్తాను రా గురునాథాన్ని. ఓహో, ఏంటి బాబు ఇలా వచ్చా? ఏంట, గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పుల్ అవుతురా? చేతిలో పెన్ను ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ క్రియేట్ చేస్తే క్యారెక్టర్ గుర్తురా పడుతురా? ఇగో ఈ కథలో నీ క్యారెక్టర్ తిరగబడే క్యారెక్టర్ కాదు. లేకపోతే ఏంట్రా, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావురా? నేను చేసేది గుమస్తా ఉద్యోగమా? నాకు 6 పిల్లల, 2 పెళ్ళాలా, లంచాలు తీసుకోకూడదా? పైగా 3 సెటప్ప. అవును, నా పెన్ను నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా, మధ్యలో నోడు ఎడగడానికి. నువ్వెవడివా? చీరేస్తాను, చింపేస్తాను, కాగితం చింపి రెడ్డి చెప్పేస్తాను రా. మర్యాదగా నా బతుకు బాగున్నట్టు రాయి. రాస్తావా? నా మైండ్ లో నీ మీద సానుభూతి కలిగినప్పుడే నీ బతుకు బాగుండాలని రాస్తున్నాయి, లేకపోతే నీ బతుకు అంతే అంతే. అంతేనా రే? నీ పొట్ట మీద నాలుగు తంతే నీ మైండ్ నేను చెప్పినట్టు తింటా. ఏంటి, నన్ను తంతావా? తంతానా, చీరేస్తానా? నిన్ను ముక్కలు ముక్కల కింద కొట్టి ఫ్రై చేసుకొని తింటాను రా. రే, మర్యాదగా గురునాథం గాడికి రాత్రికి రాత్రే 10 లాటరీ తగిలినట్టు రాయి. నేను రాయను, వాడికి లాటరీ టికెట్ కొని అలవాట్లేదు. వాడికి లాటరీ టికెట్ కొని అలవాట్లేదు అని రాశావు కాబట్టి నేను డైరెక్ట్ గా సీల్లోకి ఎంటర్ అయ్యాను రా. రే, మర్యాదగా రాస్తావా రాయవా? నేను టికెట్ కొనిపిస్తావు? కొనిపించవా? నేను కొనిపించవా? నువ్వు గుమస్తావి, నువ్వు తీవ్రవాది కాకూడదు. నేను రాయను. రాయవా? రాయను. రాయవా? రాయను. అసలు చెప్పాను అమ్మయ్య, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా వీడి ప్రాణం ఈ కాగితంలో ఉందన్నమాట. వాటికి పోయాను. అయినా పెన్ను పేపర్ ఉంది కదా అని అడ్డమైన ప్రతివేదన క్యారెక్టర్ చేయకూడదు. థింక్ చేయాలి,
ఓవర్గా థింక్ చేసి మరీ రాయాలి. నేను ముందే చెప్పానుగా నువ్వు బాత్రూమ్ లో స్నానం చేసేప్పుడు వస్తానని. ఇంకొంచెం లేటుగా వస్తే చాలా బాగుండేది. ఇట్స్ మై బ్యాడ్ లక్. నేను ఎందుకు ఇలా అవుతున్నాను? ఇదంతా నిజమా లేక నా భ్రమ? హలో, ప్రియా స్పీకింగ్. హాయ్ స్వీటీ. నువ్వా? ఎస్ నేనే. బాత్రూంలోకి వచ్చే కోపంగా ఉందా? ఇప్పుడు నీ ఒళ్ళో ఉన్న దిండు నేనే అయితే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకో. హాయ్. అబ్బా, హలో. మరీ అంత మూడు సరసం ఏంటమ్మా? నడు నెప్పుటిని తెలుసా? అదేదో నీ పేదాలతో చేయొచ్చు కదా. అసలు నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇక్కడ జరిగేవన్నీ ఎలా చూస్తున్నావు? ఓ అందమైన అమ్మాయి బెడ్రూమ్ కర్టెన్స్ వేసుకోకుండా పడుకుంటే నా కళ్ళే కాదు ఊరందరి కళ్ళు అక్కడే ఉంటాయి. ఇడియట్. హలో, మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? ఇందు గలడందు లేడన్న సందేహమలదు, ఎందెందు వెతికిన అందందే కలడు ఈ మధు. అంత సీన్ లేదులే. నువ్వు నన్ను ప్రేమించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఇట్స్ మై ఛాలెంజ్. స్టడీ బా అంతే. నో తాగుడు, నో వాగుడు, నో పేలుడు. ఈ రోజు కూడా తాగొచ్చావా? చీచీ, నేను ఏ రోజు తాగిరానమ్మా. ఫ్రెండ్సే రమ్ము రారమ్మని బలవంతం చేస్తే కొంచెం పుచ్చుకున్నాను. కావాలంటే విన్నాడు. అవునండి, ఈయన గారు కాదనిలేక ఐదారు గుండ్రాళ్ళు మింగేశారండి. చాలు, నువ్వు వెళ్ళు. ఎన్ని సార్లు చెప్పినా నీ పద్ధతి ఇంతేనా? ఇక చచ్చినా తాగనమ్మా. చస్తే అస్సలు తాగను. బ్లడీ ఫ్రెండ్స్ ఒకటే బలవంతం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని షేక్స్పియర్ అంటే. ఆ ఫియర్ తో కొంచెం ఎంగిలి, సారీ కొంచెం దాహం పడ్డాను అంతే. గంట మోగింది. వద్దు, ఆ ఫోన్ తీకు. తీయపోతే ఫ్రెండ్ ఫీల్ అయిపోతాడమ్మా. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. హలో, హలో. వీడి జన్మలో ఫోన్ ఎత్తకుండా చిన్న షాక్ ఇద్దా. వీడెవడో రాంగ్ నెంబర్ రంగనాథం. ఈ అవుట్ తో ఇక నీ పని అవుట్. వెళ్ళక్. హలో, హలో. వీడెవడో కరెక్ట్ నెంబర్ కనకారావు. హలో, హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ, వాట్ ఇస్ దిస్? ఈ అబ్బాయి ఏంటిరా బుషర్ట్ ఆడిరా? మళ్ళీ ఏడరా బుషర్ట్? పంపది జార్జి బుషా, కింగ్ ఫిషరా, మ్యాగ్దేవేలా, పీటర్ స్కాటా, అరిస్టోక్రాటా. నువ్వు రింగ్ చేయగానే నేను ఫోన్ ఎత్తేయడానికి నీ కంటికి నేను ఎర్రి పప్పలా కనిపిస్తానేంట్రా? టెలిఫోన్ బాంబుతో నన్ను చంపడానికి నీ తరం కాదు కదా, నీ ఫాదర్ల తరం కూడా కాదు. అసలు నేను ఫోనే ఎత్తను, ఫోన్ రింగే వినను, ఆ మాటకు వస్తే టెలిఫోన్ కనెక్షన్ కట్ చేసి మరేస్తాను రే. Thank you.
కదా మరి చురుక్కుమంటూ కిరెక్కుతుంటే రొమాన్స్ కాదే అనకలి స్వాతి. ఇవన్నీ నాకెవరిమ్మన్నారు? మధు అంకుల్. మధు అంకుల్ ఎక్కడున్నాడు? అదిగో పిల్లలందరితో కానుకలు పంపాను, అందులో ఎవరున్నారో జత చేసి చూడు. నీ మధు. హలో. ఈయన మీ బంధువులా అండి? మన గెటప్ చూసి లోనికి రానివ్వలేదు, అందుకని అలా చెప్పాను. మా బంధువులే కానీ వెళ్ళు. ఇప్పుడు కన్ఫర్మ్ అయిందిగా, ఇక వెళ్ళు. ఏం తీసుకోవడం బాబు, బయట వాతావరణం మూడ్ పాడు చేస్తుంది. ఎవడో ఒక పెద్దోడి తల నరకాల్సిందే. పెద్దోడి తల అంటే ఓ ఫుల్ బాటిల్ లాగించేయాలి. కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? ఏం లేదు, మన దగ్గర సరస్వతి ఉంది కానీ లక్ష్మి లేదు. అర్థం అవ్వలేదు. అబ్బే, సరస్వతి అంటే పర్మిట్ ఉంది, లక్ష్మి అంటే పైసలు లేవు అని. డబ్బు కావాలా? కావాలంటే నోరు నుంచి ఎవరిని చెప్పలేను. తీసుకోండి. ఇంతెందుకు బాబు? పర్వాలేదు, తీసుకోండి. డబ్బులు ఖర్చు పెట్టకూడదు బాబు, మనకి ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టాలి. వస్తాను. హలో, స్టాప్ స్టాప్ ఆపండి 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 ప్లీజ్ ఆపండి. ఏంటి, కార్ రిపేరా? అవును బాబు, కొంచెం రిపేర్ చేస్తారా? పిల్ల మాచి సూపర్ గా ఉందిరా. Hey!
థ్యాంక్స్ బాబు, సమయం దేవుళ్ళు వచ్చి కాపాడాము. సభాష్, ఓ థర్డ్ గ్రేడ్ సినిమాలో ఒక గోస్ట్ రైటర్ క్రియేట్ చేసిన బలవంతపు ముష్టి యుద్ధంలా ఉంది. అవును, ఒక్కొక్కడికి ఎంత డబ్బిచ్చా? డబ్బులా? ఎందుకు? అదే, నీతో ఫైట్ చేసి ఓడిపోయినట్టు నటించి పారిపోయినందుకు. ప్రియా, ఇది నేను సృష్టించిన నాటకం కాదు. అవునమ్మా. అంకుల్, చెతన్ గురించి నీకు తెలీదు, నువ్వు ఊరుకో. చూడు మిస్టర్, ఒక అమ్మాయి మనసు గెలుచుకోవడానికి ఇంతకన్నా బెటర్ ఐడియా రాలేదా నీకు? నన్నమ్ము, జరిగిన పొరపాటు సరిదిద్దుకోవాలనే తాపత్రయంతో నిన్ను వెన్నడి తిరుగుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇది. నేను నిన్ను కాపాడడం నన్ను నేను కాపాడుకోవడం లాంటిది. వెరీ గుడ్, ఫైట్ చేయడమే కాదు డైలాగ్స్ కూడా బాగా చెప్పగలవే. సీ మిస్టర్ మధు, మనసు అనేది చాలా విలువైంది, అది నీలాంటి మనుషులకి ఇచ్చేది కాదు. ఇప్పుడు ఎప్పుడు నిన్ను నేను ప్రేమించడం అనేది ఈ జన్మకు జరగని పని. ఇప్పటికే నన్ను ఈ ప్రయత్నం మానుకో. గుడ్ బాయ్.
అంటే సింగారమే మీరారా పంపకాలలో ఎందుకా నవ్వు? తుమ్మొస్తే ఎందుకు తుమ్ముతావో, నవ్వు వస్తే అందుకే నవ్వుతాం. అదే ఆ నవ్వు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని. కొందరు జోక్స్ ని కూడా సీరియస్ గా వేస్తారు, అయినా సరే అందరు నవ్వుతారు. కొందరు నవ్వే జోక్స్ ని కూడా సీరియస్ గా తీసుకుంటారు. ఇదేంటి, కవిత్వమా వేదాంతమా? రెండు కాదు, జీవిత సత్యం. సీరియస్ గా జోక్ చేసిన వ్యక్తిని నేను, ఆ జోక్ ని సీరియస్ గా తీసుకున్న వ్యక్తి నువ్వు. అందుకే నువ్వు వచ్చింది. ఆ రోజు నేను వేసిన జోకును సీరియస్ గా తీసుకోవడం వల్ల మనం ఇన్నాళ్ళు ఎడమొఖం పెడమొఖంగా ఉన్నాం. నీకు గుర్తుందా ఆ రోజు ఆఫీసులో? హాయ్ ప్రియా, ఏంటలా ఉన్నావు? అసలేం జరిగింది? నేను నెల తప్పాను. మేక్ డిస్మిస్ ఆర్డర్ ఫర్ ప్రియా. సారీ, వెయిట్ అట్ యువర్ సీట్. నన్ను ఎక్కువగా విసిగించుకో, ప్లీజ్ గో. షట్ అప్. నీకు అసలు బుద్ధి లేదురా. ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఒక మాట చెప్పలేదు, ఆ అమ్మాయి జీవితంలో ప్రవేశించినప్పుడు మాట చెప్పలేదు, చివరికి ఆ అమ్మాయి గర్భవతైనప్పుడు కూడా ఒక మాట చెప్పలేదు. ఆ అమ్మాయిని పళ్ళ నుంచి తీసేసి మొత్తం కథ ఇప్పుడు చెప్తున్నావా? మరి అదే, ఏ సీన్ కా సీన్ చెప్తే ఇంట్రెస్ట్ ఏముంటుంది? మొత్తం స్టోరీ అంతా ఒకేసారి చెప్పావనుకో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేసావురా? మన ఇంటికి వచ్చి నీ కోడలుగా ఉద్యోగం చేస్తుందని. దానికి దంట్రా పద్ధతి? పద్ధతి ప్రకారం మనం ఇప్పుడు అన్ని ఏర్పాట్లతో ప్రియా వాళ్ళకి వెళుతున్నాం. మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోబోతున్నామని వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పి చిన్న షాక్ ఇవ్వాలంటే ది బెస్ట్ పద్ధతి డాడీ. అసలు వాళ్ళ అమ్మా నాన్న తెలుసంటారా? తెలీదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి మనం ఇచ్చే డబుల్ షాక్ కి నా ప్రియా తల తిరిగిపోయి పరిగెత్తుకొచ్చి గట్టిగా కౌగులించుకుని ఇలా ముద్దు పెట్టుకుంటుంది. ఏమండి, ఇది ప్రియవాళ్ళేనా? అవును బాబు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేసి వెళ్ళిపోయారు? ఎక్కడికి? తెలియదు బాబు, గంట క్రితం సామాన్లు మొత్తం వ్యాన్ లో వేసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నా అని అడిగినా చెప్పలేదు బాబు. వస్తాను బాబు. సరదాగా ఉండాలి కానీ ఇతరులను బాధ పెట్టేట్టు ఉండకూడదు. ఆ అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతావు, ఎంత దూరం నేను వెళ్తాను. నిజంగా మా నాన్న చెప్పినట్టు తప్పు చేశాను అనిపించింది. నేను చేసిన చిన్న పనికి నాకు ఇంత పెద్ద శిక్ష అనుకుని తప్పు సరిదిద్దుకోవాలని నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను, ప్రయత్నించాను. నిన్ను థ్రిల్ చేద్దామని నా జీవితంలో థ్రిల్ మిస్ అయ్యాను. కానీ భగవంతుని దయవల్ల మళ్ళీ నిన్ను చూడగలిగాను. జరిగిన దానికి నా మీద కోపంతో నేనెవరో తెలియనట్టు మాట్లాడావు. ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్. మళ్ళీ ఏదో ఒకటి బాగుంటావు, అందుకే అమ్మాయి వెళ్ళిపోయింది అవునా? నేనేం అనలేదురా, జరిగిందంతా పీడకల్లా మర్చిపోదాం అన్నాను. రే, గతాన్ని పీడకాలను తెలుసుకున్న వాడివి, ఆ సంగతి మళ్ళీ అమ్మాయికి ఎందుకు గుర్తేసావు? ఆ మనిషిని నువ్వు నొప్పించావు. నేనేం ఆ మనసు నొప్పించలేదే. నీ మాటల వల్ల ఆమె నీకు ముఖం చూపించలేక పారిపోయి ఉంటుంది. రే, లవర్స్ ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ కథలు చెప్పకూడదురా, ఇంటర్వెల్ కార్డ్ ఎప్పుడు, శుభం కార్డ్ ఎప్పుడు అని ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఆమెకు నా మీద అపోహ తొలగిపోవాలి, నా మీద ఉన్న దురభిప్రాయం జరిగిపోవాలి. ఆ రోజు నన్ను క్లబ్ లో హువారి అన్నప్పుడే జరిగినంత చెప్పుండాల్సింది. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నన్ను తప్పుడు మనిషి కింద లెక్కేస్తుందని జరిగినంత చెప్పాను. చెప్పాల్సింది చెప్పకూడదని మొత్తం చెప్పేశావు. చూడు, కథ మళ్ళీ మొదటికొచ్చింది. కథ మొదటి రాలేదు, మంచి రసపొట్టని ట్విస్ట్ లోకి వచ్చింది. అర్జెంట్ గా మీకు హ్యాపీనెస్ చెప్తాను. ఏ అర్థం కాలేదా? ఆటంబాంబు హ్యాపీనెస్ ఆలస్యంగా పెంచకూడదు, అందుకే అర్జెంట్ గా పేల్చేస్తున్నాను. పేల్చేదేదో తొందరగా పేల్చండి సార్. నా కన్న కూతురు లేకపోయినా ఉన్న కూతురు బాబు. చిరంజీవి సౌభాగ్యతి ప్రియ, చిరంజీవి మధుని,
పెళ్లి చేసుకోవడానికి ఏకగ్రీవంగా నిర్ణయించింది. చూడు బాబు, మీ నాన్నగారికి అర్జెంట్ గా టెలిగ్రామ్ కొట్టి వెంటనే రమ్మను. మా నాన్నగారికి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం. నాకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేసుకుంటే మరీ ఇష్టమేరా అని చేత మా పెళ్లి అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి తిరిగి కలిగిస్తాం. ఆనందం పట్లకి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. నా హీరో ప్రేమ్ నగర్ సినిమాలో ఏన్నారు కదా, నట సామ్రాట్, అందులో దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఒకటి, డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు. తాగితే మర్చిపోగలడు, తాగనీయం, మర్చిపోతే తాగగలడు, మరువనీయం. మనసు గతి ఇంతే. మళ్ళీ నువ్వే వచ్చావంటయా? మనిషి బ్రతుకింతే. బాబా, మళ్ళీ నువ్వే వచ్చావంటే అఖిలనాశ్రావు గారు ఏమయ్యారు? మాస్టర్ శిశింద్రితో ఆడుకుంటున్నారు. నీ బతుకి నేను చాలు కదా అని నన్ను పంపించాను. నేనెవరినా? నీ క్యారెక్టర్ని రా. అవునరే, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నువ్వు రాసేది తాగుబోతు క్యారెక్టరా? వాడి చేతిలో బిస్కీ బాటిల్ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలంటే ఇక్కడ మద్యపాన నిషేధం ఉంది కదా, బిస్కీ బాటిల్ ఎలా అవుతుంది? అదంతా అనవసరం, ఎక్కడి నుంచి తెప్పించరాయరా. చేతిలో బిస్కీ బాటిల్ ఉంది. మందు ఉంది, మరి మగువేది? నేనేమన్నా బ్రోకర్ అనుకున్నావా? అవునరా. ఎస్, నన్ను ప్రేమ నగర్ లో అక్కినేని నాగేశ్వరరావు అన్నావా లేదా? అవును అన్నాను. అయినా నువ్వు కాదుగా, నీ కథలో క్యారెక్టర్ని రా. ప్రేమ నగర్ లో అక్కినేని నాగేశ్వరరావు మందు కొడుతూ లేడీస్ తో ఎంజాయ్ చేశాడా లేదా? అవును చేశాడే, గానీ నాకు వచ్చిన డౌట్ ఏంటది, రైటర్ని నేనా నువ్వు? నువ్వే. మరి నేను పుట్టిస్తే పుట్టిన క్యారెక్టర్ నువ్వు. నేను చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? వినకపోతే పోతాబురు. అయినా పర్వాలేదు రోయ్, నేనేదో సజీవ రూపకల్పన చేద్దాం అనుకుంటే మా జలపీడవడరు బాబు. నువ్వు చేసేది సజీవ రూపకల్పన కాదురా, కాపీ కల్పన. ఈ విషయం టీ రామానాయుడు గారికి తెలిసిందనుకో నిన్ను బొక్కలో పెట్టి పిచ్చి కొట్టుడు కొడతాడు. అమ్మో, అయితే మరి ఇప్పుడు ఎలాగా? నువ్వేం చేయగలవురా, నువ్వు పరమ అసమర్థుడివిరా. రేపు పని చేయ. చించేరా? ఇప్పుడు ఏమైందిరా? ఎవడో ఒకటి యాక్టింగ్ అంటే చాలా ఈజీ అనుకున్నాను, చాలా కష్టంరా బాబు. పైగా నీ క్యారెక్టర్ చేయడం ఇంకా కష్టంరా బాబు. ఏదైనా కష్టపడితేనేరా ఫలితం దక్కేది? ఏంటి దక్కేది, గడ్డి మీటి మీద బీరకాయ. అసలు ఏమైందో చెప్పాడు? చెప్తూనే ఎడుతురా, నన్ను డ్రమ్ వాయించినట్టు నాలుగు పక్కలు వాయించేస్తాడు రా. ఆ కొండబాబు లేడు, నా కూతురు చెంగట్టుకో, కొంగట్టుకో, చెయ్యట్టుకో, కాలట్టుకోని ఊదరు కొట్టేస్తున్నాడు. సరే ఏదో ఒకటి పట్టుకున్నా కదా అనుకుంటే ఆ సంగతి లేదు, పట్టుకోక పట్టుకోక పట్టుకోక, ముట్టుకోక ముట్టుకోక ముట్టుకో అంటూ టచ్మినట్ ఫ్లవర్ లాగా ముడుచుకుపోతుంది. సరే ఆడిద్దరిని తట్టుకుందాం అనుకుంటే మధ్యలో ఇంకొకరు వచ్చాడు రా బాబు. ఎవడాడు? వాడే ఆ పిచ్చి కవి చెవడప్పగాడు. వాడు దిక్కుబోలు కవితతో నన్ను క్లారినెట్ వాయించేస్తాడు రా. రే ఇక మీదట నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నువ్వే, నేను నేనే అంటే నువ్వు నేను కాదు, నేను నువ్వు కాదు. ఇందులో ఉంది ఏదో లోగుట్టు, అది ఈ కవి చెవుడప్ప రాబట్ ఎవరమ్మా? నేను ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తిది. అంటే శివరాయ కొడుకును కదా? కాదు, వివరాలు తెలియవు, కానీ నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతను ఇంకా అందరిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇంకా మంచిదమ్మా, ఇంట్లో కోటీశ్వరుని పెట్టుకుని ఎవడో ప్లాట్ఫామ్ గానే ప్రేమిస్తే మన ఇలవేలు పిలవ ఒప్పుకుంటుందమ్మా, అంతా మన మంచికే అనుకో. నా బొంద, మన ఇంట్లో ఉన్నవాడు బంగారు బాతుగుడ్డుగాడు కాదు, ఇత్తడి గాడిద గుడ్డుగాడు. ఏంట్రా నువ్వు అనేది? అవును, అక్కడున్న కేరా ప్లాట్ఫామ్ గాడే సన్ ఆఫ్ మిలినియర్, వాణ్ణే మన సంగతి ప్రేమిస్తుంది కూడా. రాణి రాణి వాణ్ణిప్పుడు రాణి, వాడంతు తేలుస్తా, నా కవిత్వంతో పేలుస్తా. ఏటలు పేచే తేగలు కట్ట, తాడపే తెలుసుకోవడానికి నేనే వచ్చాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మీరందరూ అనుకున్నట్టు నేను శివరాయ కొడుకునే కాదు. అంటే చేయండి, ఇక నువ్వు ఈ పిచ్చి కవిగాడు ఏం చేసుకుంటారో చేసుకోండి. కవిని తిడితే పోతాయి కళ్ళు, లాగి కొట్టానంటే రాలుతాయి పళ్ళు. వారి పిచ్చి కవి, నీ కవిత్వం నిండా కుళ్ళు, నీ నోటి నిండా జొళ్ళు. నిన్ను గొయ్యి తీసి కప్పెడితే గాని
ఈ తెలుగు భాష బాగుపడదురా? అసలు అసలు మీరంతా ఎవరుకుంటారా? నాతో ఫుట్బాల్ ఆడుకుంటారా? ఈడేమో లవ్వు లవ్వు నా కూతురు నీకే నీకని చెబుతుంటాడు, ఈవిడేమో చీన్ ముదిరితే ఈ పద్ధతి వార్నింగ్ లో, ఈడేమో డబుల్ టక్కర్ డబుల్ టక్కర్, ఈవిడేమో సింగల్ సింగల్ అంటారు. అందుకే నీ బాధ తట్టుకోలేక కుండ బదులు కొట్టా. మీరందరూ అనుకున్నట్టు నే మధుని కాదు, మరి వాడు స్టెప్ని గాని. మరి వాడేడి? అట్ ప్రజెంట్ వాడు అమ్మోరు గుడి దగ్గర పిల్లి కొడుకేటప్పులా ఉంటాడు. మీకు టైం ఉంటే వెళ్ళి దీవించండి. మీ టైం బాగలేదు, అందరూ కట్ట కట్టుకుని గేట్ల పడి సావండి. తప్ప ఈసారి కవిత్వం చెప్పావో నీ బూతులు చెత్తాడు. ఇలాంటి కామెడీలు ఎన్ని చూడలేదు. ఇప్పుడు నా ఇలనే చూపిస్తా. డేయ్ ఆ బేబీ గారు ఎక్కడ్రా? సార్ పిలిపించారట. ఇవాళ యారాడకొండ మీదున్న పాడుబడ్డ గుళ్ళో ఓ పెళ్లి జరుగుతోంది, అక్కడ నీ గుండుకు పని తగిలింది. ఎంతకాలానికి నా గుండుకు పని తగిలింది? ఏసేత్తాను గుండు. తిరుపతి వెళితే మిగిలేది గుండు, తుపాకీ పేలిస్తే తగిలేది గుండు, ముగుడు పోతే పెళ్ళానికి మిగిలేది గుండు. ఈ భూగోళమే పెద్ద గుండు, మనకెందుకొచ్చింది గుండు? ఓ నీ అబ్బా, నీ గుండు కవిత్వం ఆపకపోతే నీ గుండు మీద వేసేస్తావో తుండు. చెప్పండి సార్, ఎవరిని లేపేయాలి? పెళ్లి కొడుకునా పెళ్లి కొడుకు తండ్రి? పురోహితుణ్ణి. ఓ నీ అబ్బా, లేపేయాల్సింది పెళ్లి కూతుండ్రా. నీ గుండు ఆ గుంట గుండెల్లోంచి దూసుకుపోకపోతే నీ గుండె అయిపోతుంది. డోంట్ వరీ, ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గన్. పని పూర్తి చేసుకుని సాయంత్రం అన్నాన్ని కలుసు. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా, అందుకే ఈ పాడు పొట్టకు అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేదామురా అన్నాడు మా సినేశ్వరి. అలాగా ఇవాళ రెండు పూట్ల నీకు అన్నం కట్ చేయమన్నాడు మా నన్నయ్య భట్టు. బాయ్యా వస్తానా. ఈ మూలముళ్ళ బంధం పూర్తయింది. ఇది సప్తపది. సప్తపది అంటే అధ్యేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని 7 సార్లు అగ్నిహోత్రుడు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అలా చేసినట్లయితే మీరు 7 జన్మల ఆదర్శ దంపతులుగా వర్ధిల్లుతారు. తీరాలనుకుంటున్నా.
అదృష్టం నాకు దక్కిందండి. ఇంతకన్నా నాకేం కావాలండి, ఈ జన్మకి చాలండి, చాలు చాలు. మాట్లాడినివ్వండి. అసలు ఏం జరిగిందంటే, నేను ప్రియా థ్రిల్ చేయడం నీకే కదరా, నాకు తెలుసు. నువ్వు పుట్టిందానికంటే 30 ఏళ్ల ముందు నేను నేల మీద పడ్డానరా. ఏమిటో అలా చూస్తున్నావు? ఇవాళ మా నాన్న ఏమిటా ఇంత హుషారుగా ఉన్నాడని చూస్తున్నావా? కొండబాబు కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవ నాకు తెలుసురా, అందుకే నీకు నచ్చినా నేను మెచ్చిన అమ్మాయిని తీసుకొచ్చాను. అది కాదు నాన్న, తండ్రికి తుమ్ములు తాతకు దగ్గులో నేర్పద్దు. అది కాదు నేను చెప్పేది. విన్నాం, చచ్చినా విన్నాం. ఆ రోజుని మేమన్నావు, మేళాలు తాళాలు బాజా భజంత్రులు మంత్రాలు తంత్రాలు కాదు నాకు ముఖ్యం, తాళి పట్టిస్తే తాళ అమ్మాయి మెళ్ళ 3 ముళ్ళు వేస్తాను. తాళి రామ్మా. వెంటనే అమ్మాయి మెళ్ళో తాళి కట్టాయి. సారీ నాన్న, ఈ ప్రియ నా ప్రియ కాదు, నా ప్రియతో నాకు పెళ్ళైపోయింది, నా చేతుల్లోనే చచ్చిపోయింది. ఏమిటిది? నీ కోడలు అస్థికలు అక్కడ నా భార్యతో 7 అడుగులు వేసి 8 అడుగు ఈ గడపలో వేయించి నిన్ను థ్రిల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ పైవాడి కన్ను కుట్టి 100 అడుగు ఇక్కడ వేయించి ఈ విధంగా తెలియచేశాడు. నువ్వు వేయాలనుకున్న 4 అక్షతలు ఈ కలసం మీద వేస్తే ఈ మధ్యన చేస్తాను. బాబాయ్. ఎరా బాబు, వైజాగ్ నుంచి ఇదేలా రావటం? ఆ మాట పక్క నుంచు మధుమతి జన్మ చూసావా? ఎవరు? వైజయంతి మళ్ళీ వచ్చేసిన మధుమతి. మంచి వయసులో ఉండగా 12 సార్లు చూశాను. వైజయంతి మళ్ళీ ఉండేది కొత్త సబ్బు పిల్లల అందంగా అలంకరించిన బొమ్మలా ఉండేది. సినిమా చూసే నిద్ర పెట్టారు. అలా ఉంచి బాబాయ్, ఇప్పుడు ఫస్ట్ టాప్ లో చచ్చిపోయిన వైజయంతి మాల సెకండ్ హాఫ్ లో దయ్యమై వచ్చింది కదా, అలాగే ఈ ప్రియ కూడా ఫస్ట్ హాఫ్ చచ్చిపోయి సెకండ్ హాఫ్ లో దయ్యమై వచ్చిందా కాంపిటీషన్? ఆ ప్రియ చచ్చిందో లేదో నాకు అనవసరం. ఈ ప్రియను మధుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను, పెళ్లి చేస్తాను. అధికంగా మాట్లాడుకోలేదు. అదిగా బాబాయ్, ప్రియ బయటికి వెళ్ళమంటావాడు వీడను. నేను కాఫీ తీసిన ముందు ఎవరు? అసలు నువ్వు ఎవరివి? మీ మనసులో ఉన్న ప్రియని మీరు తాళి కడితే మీ భార్యని మీరు ఒప్పుకుంటే మీతో కాపురం చేసి పెళ్ళాన్నవుతాను, ఈ ఇంటి కోడలనవుతాను. అదికితే 2 బుక్కలవుతావు. అసలు ఇంట్లో ఉండమంది ఎవరు? నేనే ఉండమన్నా. ఎందుకు ఉండమన్నారు? ఈ అమ్మాయి మనకి ఏమవుతుందని? ఏమవుతుందో నిర్ణయించడానికే ఉండమన్నాను. డాడీ, ఈమె నాకేమీ కాదు, దయచేసి వెంటనే పంపించండి. నేనెందుకు వెళ్ళాలి? నా ఫోటో ఇంట్లో ఉండొచ్చు, నా గురించి ఆలోచనలు మీ మనసులో ఉండొచ్చు, నేను మాత్రం ఇంట్లో ఉండకూడదా?
ఎక్కువగా మాట్లాడుకో. ఆ ఫోటోలో ఉంది నువ్వు కాదు, నేను నా ప్రియ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించను. సరే, ఆ ఫోటోలో ఉన్నది మీ గుండెల్లో ఉన్నది నేనే నిరూపిస్తాను. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే నువ్వెవరో వాళ్ళు నిరూపిస్తారు. మధు, ఇది మన కుటుంబ బరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఈ సమస్య ఈ నాలుగోడల మధ్య పరిష్కారం కావాలి, కానీ పోలీస్ స్టేషన్ కి కోర్టుకి వెళ్తా నాకు ఇష్టం లేదు. అయితే తక్షణం ఈ అమ్మాయి ఇంట్లోంచి బయటికి పంపించండి. అలాగే, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించిన ప్రియ కాదు అని తెలిసిన మరుక్షణమే ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. అలా కాకుండా ఈ అమ్మాయి నువ్వు ప్రేమించిన ప్రియని రుజువు అయితే ఈ ఇంటి కోడలవుతుంది, అంతవరకు ఈ ఇంట్లోనే ఉంటుంది. దట్స్ ఆల్. ఏమని ఆశీర్వదించమంటావమ్మా? దీర్ఘ సుమంగళీ భవన, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తన, సుపుత్ర ప్రాప్తిరస్తన. న్యాయం గెలవాలి, నిజం నెగ్గాలని ఆశీర్వదించండి మావయ్య. తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు. ఈ రోజు నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించడానికి పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మీరు తప్ప. అవునమ్మాయి, పెద్దవాళ్ళంటే గుర్తొచ్చింది. ఎన్నిసార్లు అడిగినా మీ పెద్దవాళ్ళని గురించి చెప్పలేదు. ఎవరమ్మా మీ వాళ్ళు? సారీ మావయ్య, ఆ విషయం గురించి ఇప్పుడు ఏం అడగండి, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానన్నానుగా. సరేనమ్మా, నువ్వు అనుకుంటున్నట్టుగానే జరిగి సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నానమ్మా. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఈ ఇంట్లో నువ్వు కోడలుగా స్థానం సంపాదించుకోవాలనుకుంటే ముందు మధు మనసులో స్థానం సంపాదించుకోవాలి. వెళ్ళు, వెళ్ళి వాడిని ఆశీర్వదించమను. అలాగే మావయ్య. ప్రాణంతో ఉన్న నాకు ఒక పువ్వు విడవలేదు. ప్రాణం లేని నా ఫోటోకి దండ వేస్తున్నారు, అందుకే తీసేస్తున్నాను. ఆ ఫోటోలో ఉంది నువ్వు అని ఫీల్ అవుతున్నావా? ఆమె నా ప్రియా. ఏమీ కాంది, అది నీకు అయినదైంది. అన్ని అయిన నేను నీకు ఏమీ కాంది అన్నయ్యాను. ఇప్పుడు ఇది మాత్రం ఎందుకు? ఇప్పుడు నువ్వు బట్టలు కొట్టిందంటే తెలుసా? నా ప్రాణం అంతకంటే ఎక్కువ కూడాను. దాని పవిత్రత ఏంటో తెలుసా? తెలుసు, దాని పవిత్రత తెలుసు, దాని విలువ తెలుసు, దాని గొప్పతనం ఏమిటో కూడా తెలుసు, అది మన చేతికి ఎలా దొరికిందో కూడా తెలుసు. ఊరు సౌందర్యం మంచి అటుపట్టు పెద్దటి వెళ్ళేట్టు లోపలికి వెళ్ళిపోతున్నారు బాబు. బేగ వెళ్ళిపోచ్చాడు బాబు, బేగ వెళ్ళిపోచ్చాడు బాబు. సౌందర్యం మంచి అటుపట్టు పెద్దటి బాబు. ఏంటి బాబు, సౌందర్యం మంచి ఫోటో లేదు, ఉన్నది ప్రమాదం రమ్మన్నాను. నీ పేరేంటి? నా పేరు సిరిగిరి సౌందర్యం బాబయ్య. ఇదేంటి శంఖమా? ఇది మామూలు శంఖం కాదు తల్లి, దీన్ని ఒలంబురి శంఖం అంటారు. ఇది సౌందర్యం మధ్యలో దొరుకుద్ది అన్నమాట. దీన్ని సేవకాడు పెట్టుకుంటే ఓ మన రాగం తెస్తుంది. ఇది నాకు ఇస్తావా? నీకు డబ్బులు ఇస్తాను. ఇది డబ్బులు కమ్మేది కాదమ్మా, చాలా పవిత్రమైంది. అతను అమ్మనంటున్నాడు కదా, వెళదాం పదా. పోలేమ్మా, నిన్ను చూస్తుంటే నా సెల్లులాగున్నా. నీ కాడే ఎట్టుకో బాబు. వస్తానా? వస్తానమ్మా. ఇదిగో మీ అన్నయ్య సిరిగిరి సముద్రం ఇచ్చిన శంఖం. ఏంటంటది? మధు మధు అంటుంది. ఆహా, ఇదిగో
నీకే వినపడుతుంది ప్రియా ప్రియా తీసుకో మధు ఇది నా గుర్తుగా నీ దగ్గరే ఉంచుకో ఎందుకు ఎందుకంటే నేనెప్పుడైనా నీకు దూరంగా ఉన్నప్పుడు ఇది నీ చెవి దగ్గర పెట్టుకుంటే నా హృదయంలోని గుసగుసలు నీకు వినిపిస్తూ ఉంటాయి ప్రాణం లేని శంకు పగిలినందుకే మీరింత బాధపడుతున్నారే ఓ ఆడదానికి ప్రాణప్రదమైన శీలాన్ని మీకు అర్పించానే కనీసం ఆ రోజైనా గుర్తుందా మీకు వాళ్ళమ్మ తెగ సిగ్గుపడిపోతున్నావేటి మనువాడవేటి ఏంటి తెగ సంబరపడిపోతున్నావేటి సంబరపడికైతే మనం అనుకుంటున్నాం మజాక్ అనుకుంటున్నా వాళ్ళమ్మ కోసం సిగ్గాపే వారు పకీరా ఏంటి మామా అసలు మాదిరి గడికి అనేదేట్రా ఆ జగదమ్మ తండ్రి గడికి వెళ్ళినాడుగా వారు 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 అగ్గిలాటి ఒంటి మీద అడ్డమానుకుందా అడ్డమానుకుందా అడ్డదిడ్డమైపోతుంది ఆగడాల సొగసు చేరిందా నా సామీరంగా నా తీగల పల్లకి మీరా తానే వచ్చిందా తానే వచ్చిందా తానే వచ్చిందా తానా మారిందా మీద పాల చిందులు చిందులు పాల చిందులు మురి పాల చిందులు చిందులు తేనె పెదవిలో తీయ తీయ బిందులు బిందులు తీయ బిందులు తీయరాని పొందులు పొందులు జబ్బాలు తరుముతుంటే ఓయమ్మో ఓయమ్మో నులుపైన భుజాలు గరుపారిపోయని ఆ వీపు నిమురుతుంటే ఓయమ్మో ఓలమో నిలువెల్ల ఉడలంతా ఉలకింద పోసని చినుకులు నిప్పురవ్వలాయనే నిప్పురవ్వలాయనే ముగ్గ పువ్వు చేసనే కడిమేను తగులుకుంటే బగ్గుమంది తాపమే బగ్గుమంది తాపమే ముగ్గులోకి లాగనే తడి 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 వానాలో చెమటలేమిటే ముచ్చమటలేమిటే ఇంత దాకా వచ్చి ఓ మాటమేమిటే ఓ మాటమేమిటే ఓ మాటమేమిటే చింత నిలిచి ఏమి చేస్తాడో వాడెంత చేస్తాడో ఎంత చేస్తాడా
కానంతు చూస్తాడే, చిందులేసి అంతమంత పొందుకుంటాడే, అందరాని రింగి అంచు అందుకుంటాడే. బృందావనమిది నాదేలే, గోవిందుడు కూడా నేనేలే, 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 నేనేలే. బాయ్య తొందరగా రా. ఏమైందిరా, ఏంట్రా కంగారు? దయ్యము దయ్యమేమిట్రా? అయ్యా నిన్ను వీడ నిన్ను నేనే అని పాట పాట పాడదు బాయ్య. అయినా నువ్వు దయ్యాన్ని చూసి భయపడ్డావేమిట్రా? దయ్యమే నిన్ను చూసి భయపడాలి కదా యాదవా. నిజమే, ఇప్పుడు ధైర్యం వచ్చింది బాయ్య. మీరు శివరామ గారు ఉన్నారు, కూర్చోండి, పిలుస్తాను. ఇది నిన్ను వీడని నీడను నేనే. అమ్మాయి దయ్యం చూసి చూస్తున్నాడు రాము. మరి దయ్యం కనబడుతుంది అమ్మాయి. అమ్మాయి అమ్మాయి ఎక్కడో ఉండు, ఆ తర్వాత గుండు గుండు. ఈ అమ్మాయి ఎక్కడో వైజాగ్ లో ఉండాలి కదా, ఇక్కడికెలాగా? అది నేను చెప్తాను. ఎంతసేపు అయింది ముడు బాబు వచ్చి? ముందు స్నానాలు చేసి కాఫీలు టిఫిన్లు కానివ్వండి, ఫస్ట్ ఈటింగ్ తర్వాత టాకింగ్. అయ్యో ముందు ఈ విషయం తెలుసుకుంటే గానీ ఏది మింగుడు పడదురా. మీదంతా ఒకటే కంగారు. సరే చెప్తా విను. మా వాడు ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఒకనొక పరిస్థితుల్లో ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఒకసారి మా వాడు వైజాగ్ వెళ్తే అలాంటి అమ్మాయే కనిపించిందట. ఆ అమ్మాయిని ప్రేమించాడట, పెళ్లి చేసుకున్నాడట, కానీ ఆ అమ్మాయిని ఎవరో చంపేశారట అని వాడు అంటున్నాడు. మరైతే మా భార్య ప్రమాణించిన గుండు. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి నిజమైన ప్రియ అని వాడు అంటున్నాడు. కాదు, నిజమైన ప్రియ నేనేనని ఈ అమ్మాయి అంటుంది. అందుకని ఎవరేమిటో తెలియ వరకు ఈ అమ్మాయిని ఇంట్లో ఉండమని నేనే చెప్పాను రా. మరి మా అమ్మాయి సంగతో ఇంకేముంది, 2-in-1 ఆయనకిద్దరు. అదేం కాదు, ఈ అమ్మాయి విషయం తెలియ వరకు నీ కూతురు గురించి ఏం ఆలోచించరా. ఒకవేళ ఈ అమ్మాయి అసలు అమ్మాయి కాదని తెలియదనుకో, నీ కూతుర్ని మా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను రా. అది ఎప్పుడు తేలుతుంది? ఆ తొందరలోనే తెలిపోతుంది రా. అంతవరకు మీరు మా ఇంట్లోనే ఉందరు కానీ రెండు పైకెళ్దాం. రే మధు, వీడు కొండబాబని నా స్నేహితుడు రా. నమస్కారం అండి. ఏం మర్యాద, ఏం మర్యాద బాబు. ఇంత అందగాడి నువ్వు మా ఇంటికి రాకుండా కొండ ముచ్చుగాడి పంపేమిటయ్యా? నిజమే, కనీసం నా అంత గ్లామర్ కూడా లేడు. జరిగింది ఏదో జరిగింది. డాడీ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రై, జరిగింది ఫ్లాష్ బ్యాక్, జరగబోయింది ఫాస్ట్ ఫార్వర్డ్. దాని గురించి ఆలోచించక జరిగిందేదో జరిగిందంటావేట్రా. నీకు అర్థం కాదులే, నువ్వు పెద్ద మాలకం వెళ్ళు అంతేనంటావా? బాయ్యా, నువ్వు చంపించిన అమ్మాయి చావలేదా లేక చచ్చి బ్రతికిందా? మన కళ్ళెదురుగా చచ్చింది, శ్మశానానికి వెళ్ళాక బ్రతికిందా లేక గంగా మంగ సినిమాలోలాగా డబల్ యాక్షన్? ఐదిందులో గంగెవరు మంగెవరు, మంగ గంగైనా గంగ మంగైనా ఒకటి మాత్రం నేను గంట కొట్టినట్టు గంటాపతంగా చెప్పగలను.
ఆ రవిడి గారు తుపాకీలో ఉపయోగించిన గుండు నిజం గుండు కాదు, సినిమా గుండు. ఓ నీ గుండు మీద జాంపండు, ఇప్పుడే నేను ఆ తుపాకీ వాడిని పిలిపించి ఆడి గన్ను దగ్గర నుండి లోడ్ చేయించి నీ గుండు మీద పెట్టించి చపాలమని కల్పిస్తాను. నువ్వు చస్తే అది నిజం గుండు, సావకపోతే నకిలీ గుండు. అప్పటిదాకా నోరు మూసుకుని ఉండు. ఏంటి గుండు గిండు అని తెగ దండకం చదివేస్తున్నావు? సైనికుడు పేలుస్తాడు శత్రువుపై తుపాకీ గుండు, సానిది కాలుస్తుంది విట్టుడి గుండెల్లో లపాకీ గుండు. నీ పాటి గుండు కవిత్వం నేను చెప్పగలనరా? ఓ గుండు చలిలో వణుకుతూ, ఓ గుండు చలితో కులుకుతూ, నీ గుండు రెండుగా పగులుతూ. అయ్య బాబోయ్ వార్నే, వీడు డెవలప్ అయ్యాడే. మరి మన శశరికం అలాంటిది వస్తానండి బాయ్. ఆడుతున్న నాటకం బాగుంది, అలాగే కంటిన్యూ చేయి. ఏం చేయాలో తర్వాత చెప్తాను. నీ భర్త హరి. మీ అబ్బాయి నన్ను తనతో ఆఫీస్కి రమ్మన్నారు మావయ్య. వెరీ గుడ్, తొందరగా బాయా. నీ డిపాజిట్ గోయిందో గోయిందా? డిపాజిట్ పోవడానికి నేనేం ఎలక్షన్ లో నిలబడలేదురా. ఎలక్షన్ లో కాదు, సెలక్షన్ లో. అబ్బాయి అమ్మాయి అలా గండిపేటకి హానీమూన్ కానీ వెళ్తున్నారు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళి గట్టిగా గోచి బిగించి గోతులు తవ్వుకో. ఎవరికి గోతులు తవ్వాలో ఎవరిని నూతులో తయ్యాలో నాకు బాగా తెలుసురా. తెలుసు తెలుసు అంటావు, అన్నీ తెలుసు అంటావు, ఏమీ తెలిసే నీకు మనసా? జరిగింది తెలుసున్నా, జరిగేది తెలుసున్నా, జరుగుతున్నది నీకు తెలుసా? ఓ మనసా, ఎర్రి మనిషా. ఒరే, నిన్ను తగలెట్టి పవిత్రమైన తులసి కోట కట్టమంటావా? కప్పెట్టి బ్యూటిఫుల్ సమాధి కట్టమంటావా? లేకపోతే దిక్కుమాల తత్వాలు ఆపుతావా? అబ్బా, ఇంతకాలానికి పిచ్చి హ్యాపీగా ఉందనుకో. ఎందుకు? సరేనే బాయ్, కొడుకు హ్యాపీగా ఉంటే తండ్రి హ్యాపీగా ఉంటాడు ఏంటి? ఇప్పుడు మీరిద్దరూ చట్టపట్టాలు వేసుకుని ఆఫీస్కి వెళ్తారు, ఆ తర్వాత సరోవర్ హోటల్కి వెళ్ళి హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటారు, ఆ తర్వాత సంధ్యా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నట్టు నటిస్తూ హ్యాపీగా సరసాలనుకుంటారు. అంత సీన్ లేదులే, ఆ అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్తుంది టెస్ట్ చేయడానికి. మధ్యలో ఈ టెస్ట్ లో ఆడిట్లు ఏమిటా? ఆ అమ్మాయి చూడడానికి అచ్చం ప్రియలా ఉన్నా, ప్రియా అవునో కాదో తేల్చి చెప్తాను. ఏమి తెలిసేది కవుల పిల్లలనే? ఇదిగో ఈ అమ్మాయి తప్పకుండా గెలవాలని ఆశీర్వదిస్తూ నువ్వు ఖచ్చితంగా ఓడిపోవాలని శపిస్తూ పంపిస్తున్నాను. వెళ్ళండి. ఏం పర్వాలేదు మావయ్య, మీరే గెలుస్తారు. విష్ యు ఆల్ ది బెస్ట్ అమ్మా. థాంక్ యూ. ఏమండి, వెళ్దాం. ష్యూర్. డన్. ఎరా, ఇప్పుడెవరు డిపాజిట్ గల్లంతయింది? కొండబాబుతో పెట్టుకుంటే డిపాజిట్టే కాదు, అపోజిషన్ పార్టీయే హాంఫట్. నమస్కారం అమ్మా. బాగున్నావా? అవును రంగయ్య. ఏంటి చాలా ఆరోగ్యంగా కనపడుతున్నావు, మందు మానేసావా? మానేసి అనలేదమ్మా, అన్నగారి దయ వల్ల. వస్తాను. ఉంటానమ్మా. హాయ్ ప్రమీల, వాట్ ఎ సర్ప్రైజ్! మెళ్ళో నల్ల పూసులు, తాళిబొట్టు, అయితే సాధించావన్నమాట. కట్నం అడిగే మగాణ్ణి చస్తే చేసుకోనని 12 సంబంధాలే కాదన్నావు. ఇంతకీ ఎవరే నీ ఆదర్శ పురుషుడు? స్టేట్ బ్యాంక్ లో క్యాషియరే. విష్ యూ ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్. నమస్తే. అమ్మా ప్రియా, చూసి శానాలైంది, బాగున్నావా? బాగున్నానండి. అవును, చిలక జోస్యం చెప్పింది 6 నెలల్లో డబ్బా కట్టేస్తానని. భయపడిపోయి ఆఫీస్ లో అందరినీ బెదరగొట్టేశారు కదండి ఆ రోజు. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారే. సార్, వెంకటరావు గారు మన కంపెనీకి 3.5 లక్షలు ఇవ్వాలి కదా, లీగల్ గా నోటీస్ ఇవ్వలేకపోయారు. అలాగే సార్. అలాగే అంటారేమిటండి? 3 ఇయర్స్ బ్యాక్ వెంకట్రావు గారు ఐపీ డిక్లేర్ చేసినట్టు హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆడిట్ ఫైల్ నెంబర్ 158 లో ఉంటుంది చూడండి. ఈ విషయం ఆయనకు తెలుసు, నన్ను టెస్ట్ చేయడానికే అడుగుతున్నారు. రామారా,
నేను చూస్తుంటే నువ్వే గెలిచినట్టున్నావు. ప్రతి గెలుపు గెలుపు కాదు, ప్రతి ఓటమి ఓటమి కాదు. కొన్ని గెలుపులు ఓటమి కాలేవు, కొన్ని ఓటములు గెలుపులు కాలేవు. ఈ డొక్క తిరుగుడు అంతా ఎందుకు? ఆ అమ్మాయి గెలిచిందా ఓడిందా చెప్పు. రూపంలో గెలిచింది, మనసులో ఓడింది. అంటే డాడీ, ఇద్దరు మనుషులు ఒకేలా ఉండొచ్చు, కానీ రెండు మనసులు ఒకేలా ఉండవు. ఈ అమ్మాయి అచ్చం నా ప్రియలా ఉండొచ్చు, కానీ మనసు మాత్రం నా ప్రీతి కాదు. ఎందుకంటే నా ప్రియకి ఆత్మగౌరవం ఎక్కువ. ఇప్పుడు ఈ అమ్మాయిలో ఆత్మగౌరవం ఎంత కొయ్యదురా? అవును డాడీ, నేను సరదాగా అన్న ఓ చిన్న మాటకు తట్టుకోలేక నా ప్రియ నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి నేను ఎన్ని మాటలు అంటున్నా సిగ్గు లేకుండా, ఆత్మగౌరవం లేకుండా ఈ ఇంటిని నన్ను పట్టుకు వేలాడుతుంది. అంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా నా ప్రియ కాదు. నిజమేనండి, చిన్న మాటకు తట్టుకోలేక ఊరదులు వెళ్లిపోయిన మాట నిజమే. కానీ మావయ్య వల్ల నిజం తెలిసింది. మీరా రోజు చేసింది జోక్ అని, నా కోసం ఎదురు చూస్తున్నారని, నేను లేకపోతే పెళ్లి కూడా చేసుకోరని తెలిసి నా తొందరపాటు వల్ల మీ జీవితం పాడవకూడదని నా మనసు మార్చుకుని మళ్లీ ఇక్కడికి వచ్చాను. మీరీ రోజు కాదన్న నోటితోనే నేను ప్రియాని పిలిపించుకుంటాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఈ అమ్మాయికి నా గురించి ఏమని చెప్పారు? ఎక్కడ చూశారు? యాక్సిడెంటల్ గా చూశాను రా, కానీ నువ్వు అనుకున్నట్టుగా అమ్మాయి పిలవగానే ఇక్కడికి రాలేదు. నిజానిజాలు తెలుసుకోవడానికి నీ డైరీ చూపించాను. ఆ రోజు నువ్వు ఆఫీస్ లో ఆడిందంతా నాటకం అని తెలిసిన తర్వాతే ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టింది. అది ఎగ్జామినేషన్ పేపర్ ముందే లీక్ చేసేసేవన్నమాట. అదే బాయ్, నీ డైరీ మొత్తం చదివేసి ఉంటుంది, కొండదర్లా నీ జాతకం మొత్తం చెప్పేసి ఉంటుందని నా అనుమానం. అనుమానం కాదు, నిజం. నిన్న నా రూమ్ లో శంఖం గురించి చెప్పింది, ఈ రోజు ఆఫీస్ లో జరిగింది చెప్పడం చూస్తుంటే ఇవన్నీ డైరీ మూలంగా తెలుసుకుని నాటకం ఆడిందేమో అని అనుమానం. ఆ అమ్మాయి ఆడేదే నాటకం అయితే ప్రతి నాటకానికి ఒక ముగింపు ఉంటుందరా? ఆ ముగింపు ఏంటో త్వరలో తెలుస్తాను. పాయా, వాళ్ళేదో నాటకానికి ముగింపు ముగింపు అంటున్నారు కదా, ఇంకా లేట్ ఎందుకు? చెరవేయగరాదా గమగ 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 త్వరగ 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 చెరవేయగ. సరే నాటకానికి కాదురా, నువ్వు వెధవ్వాగుడు చెత్త కవిత్వం ఆపకపోతే నీ జీవితానికి వేసేస్తాను తెర. అరే మధు, వైజాగ్ కి ఫోన్ చేశాను నాగరాజ్ కి. ప్రియా చనిపోగానే వాళ్ళ మావయ్య ఊరు వెళ్ళిపోయాడంట. ఎంతకాలం రా ఇలాగ? అది కాదు డాడీ, ప్రియా ప్రియా నీ చేతుల్లోనే చచ్చిపోయిందిరా, నీ చేతులతోనే దహన సంస్కారాలు చేశావురా. అందుకనే ఆ ప్రియ రూపంలో ఉన్న ఈ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోమంటాడు డాడీ. కాబట్టే బాధపడుతున్నానురా. ఈ రోజుల్లో కాటి కాళ్ళు దాచుకున్న ముసలాడు కూడా తోడు కోసం రెండో పెళ్లి చేసుకోమని అనుకుంటుంటే పట్టుమని పాతికేళ్ళు లేవు, నువ్వు చేసుకోవడానికి బాధపడతావు ఏంట్రా డాడీ? చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత గారాభంగా పెంచాడో నీకు తెలుసు. నువ్వు కోరిన కోరికలన్నీ తీర్చాడ్రా. మరి ముసల్తనంలో నాకు కొన్ని కోరికలుంటాయరా, అవి తీర్చడం కొడుగ్గా నీ కనీస ధర్మరా. ఆలోచించు ఆలోచించు. ఏమిటమ్మా బంగారు తల్లి, చెప్పా పెట్టకుండా వచ్చేసావు. వచ్చేటప్పుడు ఫోన్ చేయమని ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను కదా. ఆ ఫోన్ గీన్ అక్కర్లేదు, చిన్నగా గోదావరికి వచ్చాయని నేనే డోర్ నెంబర్ ఇచ్చా. కొడబాబు ఎవరా? మనమ్మాయి. మనమ్మాయి ఏమిట్రా దరిద్రగాను? గ్రామర్ తప్పు నా కూతురు అని పరిచయం చేయొచ్చుగా. నా కూతురురా? అలా చెప్పు. అమ్మాయి పరీక్షలు అయిపోయా? అయిపోయాయి. బాగా రాసావా? ఆ ప్రియా, ఈ అమ్మాయి మన కొండబాబు కూతురు. డాడీ, ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది? చూడమ్మా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి వేరు. ఆ అమ్మాయి అక్కడే చచ్చిపోయింది. చచ్చిపోయిందా? ఎలా? అదేనమ్మా గుండు. నా కూతురుతో నన్ను మాట్లాడినవరా? నువ్వెళ్ళి కవితం రాసుకోపో. సరే మాట్లాడుకోండి. చూడమ్మా, ఈ అమ్మాయి గురించి నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు. నీ లైన్ కి నా రూట్ కి ఏమీ అడ్డం రాదు. దీనికి నోట్లో టంగుంది గాని మాట నిల్లు. చిట్టి పెయ్యదుడ. పైగా మన మధుకి ఈ అమ్మాయి అంటే బోళ్ళంత అసహ్యం. అయినా ఇవన్నీ నీకెందుకమ్మా? మధుతో నీకు పెళ్లి చేసే పూచి నాది. బీ హ్యాపీ. ఆహా, తల్లగాలి ఎంత హాయిగా ఉందిరా. నా కవిత్వం అంటే ఇంకా హాయిగా ఉంటుంది బావా. పాను మునికింది గంగ, చెట్టు మీద వాళ్ళింది కొంగ దొంగ. దొంగ వాడికి నీకు సంబంధం ఏంటి? అగరా ముందు ఉత్తరం చదువు. చదువుతా విను. ప్రియా
నువ్వు ఆడుతున్న నాటకం చాలా బాగుంది, అలాగే కంటిన్యూ చేయి. మనం అనుకున్నట్టుగానే డబ్బు బంగారం నీ చేతికి అందిన వెంటనే నువ్వేం చేయాలో నేను త్వరలోనే చెప్తాను. ఇట్లు నీ భర్త చాలా ఇంకేమన్నా కావాలా? అతను ఎవరో నీకు తెలుసా? తెలీదు, ఇంతకు ముందు ఒకసారి ఇలాగే ఒక లెటర్ నాకు వేసి వెళ్ళిపోయాడు. మరి అప్పుడే ఎందుకు నాతో చెప్పలేదు? ఏమని చెప్పను? అతను ఎవరో, ఆ లెటర్ ఏమిటో నాకు అర్థమైతేగా. షట్ అప్! చెప్తే నీ గుట్టు రట్ అవుతుందని భయపడ్డావు. భయమా? నాకెందుకండి భయం? ఇది ఎవరు ఆడిస్తున్న నాటకం, అందుకే నేను పట్టించుకోలేదు. ఆహా, ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదమ్మా. పైగా ఇది ఎవరో ఆడిస్తున్న నాటకమా? ఇంకేమిట్రా, అంతా క్లియర్ అయిపోయింది. ఈ ప్రియ ఆ ప్రియ కాదు, అర్జెంట్ గా ఆల్టర్నేటివ్ ఆలోచించుకో. చూడమ్మా, కొన్ని నిర్ణయాలు నువ్వు ఒక్కదాని మీద తీసుకోకూడదు. ఇది మా కుటుంబ వ్యవహారం, నా అంతస్తుకి నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నీ మీద నాకు నా కొద్ది నమ్మకాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. లోపలికండి. డాడీ, ఇంకా ఈ అమ్మాయి నమ్ముతున్నారా? నమ్ముతాను రా, నమ్ముతాను. ఆ అమ్మాయిని ప్రియ అవునో కాదో నాకు తెలియదు, కానీ దుర్మార్గురాలు మాత్రం కాదు. ఏంటది, స్టూడెంట్ టీచర్ చూపించినట్టు ఇల్లా అంటున్నా? ఇల్లు వాసొస్తుంది. అబ్బా, నేను చూపించింది బాత్రూమ్ వెళ్ళడానికి కాదు. ఈ 2000లో ఒక వేలు పట్టుకో చెప్తాను. నాకు 7 కాలు పట్టుకో అలవాటు లేదు. అబ్బా పట్టుకోమే చెప్తాను. అయితే మధుబాబు ఖచ్చితంగా కొండబాబు కూతురుతోనే భరతనాట్యం కడతాడు. ఈ అయ్యమ్మ డొర్రేం కాదు. ఎందుకదు, రెండింటి పట్టుకో. అది కాదు గాని, మా మధుబాబు గారు మాధుర్తి శక్తిని పట్టుకున్నట్టు ప్రియని పట్టుకొని పలికే బంగారమ్మా అని ఓ కీర్తన వేసుకుంటాడు. వేసుకుంటాడా? యా చూద్దామా? చూద్దాం. అటు చూడు. సన్నది కులాసా ప్రేమ పాటైనది ప్రియాయి వేళాయేలాయితమోహం పలుకి బంగారమాయను కులుకే కేరుంతలాడెనుగా.
పలుకుతున్నది. త్వరగా తొందరగా పొరపాటు చేయమంది తడబాటు మదనుడి కోసం మన బహుమతి కలుపి బంగారమాయను కలుపిడను రామదాసన్నది కులాస ప్రేమ పాటైనది ప్రియా ఈ వేళ ఎలా ఇంత మోహం పలుకి ఫోటోలో ఉన్నవాడు అప్పుడు అడిగితే అతనికి నాకు ఏ సంబంధం లేదన్నావు. ఏ సంబంధం లేకుండా ఈ ఫోటోలో ఎలా ఉన్నావు? దానికి సమాధానం చెప్పే ముందు దీనికి సమాధానం చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నా ప్రియ. అయితే ఆ ఫోటోలో ఉన్నది కూడా మీ ప్రియే కాదు? నువ్వే. అయితే ఈ ఫోటోలో ఉన్నది కూడా నేనే. షట్ అప్, స్టాప్ యువర్ డ్రామా. మాయ మాటలు చెప్పి మనుషులు మోసం చేయాలని చూడకు. అసలు నీ వల్ల నాకు మనసం ఖరాబ్ అయింది. హై, నిజాలు బయటపడ్డప్పుడే నిజాయితీగా బయటకు వెళ్ళిపోగరా. నువ్వు నమ్మిందే నిజమనుకునే ఆ అమ్మాయిని బయటికి వెళ్ళిపోమంటాం ధర్మం కాదు. నిలువెత్తు మనిషిని ఎదురుగా పెట్టుకునే నమ్మలేనప్పుడు ఫోటోల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి అడిగిన దానికి నీ దగ్గర సరైన సమాధానం ఉంటే, నువ్వు అడిగిన దానికి ఆ అమ్మాయి దగ్గర కరెక్ట్ సమాధానం ఉంటుంది. మీరందరూ ప్లీజ్ ఒకసారి బయటకు వెళ్ళండి. మధుతో నేను ఒంటరిగా మాట్లాడాను. ఒరే, నీ వయసు చిన్నది, నీ ప్రపంచ అనుభవం చిన్నది. జీవితంలో తెలియకుండా పెద్ద దెబ్బ తిన్నావు. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే పిచ్చివాడు అవుతావు. కొందరపాటుతో తప్పటడుగులు వేయక ఆ అమ్మాయిని గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. మధ్యతరగతి మానవుని పుట్టిస్తేనేమో వాడు అలా ఏడ్చాడు. తాగుబోతు వాడిని పుట్టించి ఫుడ్ పెడితేనేమో వాడు బెడ్ కావాలన్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ పెద్ద క్యారెట్స్తో లాభం లేదు. ఫ్రెష్గా ఖాతాలోకి చిన్నపిల్లల్ని ప్రవేశపెడతాను. అనగనగనగా ఒక ఎమ్మెల్యే ఏడు కొండలు, అతనికి ముచ్చటగా ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురులో నేను ముగ్గురుని పుట్టిస్తే ఇద్దరు వచ్చారంటరా? పిల్లలను పుట్టిస్తే కూడా వీడియో వస్తున్నాడు ఏంటమ్మా? మరి చిన్నపిల్లల్ని పుట్టిస్తే చిన్నపిల్లలే వస్తారు, కానీ పెద్దోళ్ళు ఎలా వస్తారమ్మా? అవును అంకుల్, అందరూ మగవాళ్ళనే పుట్టించకపోతే ఓ చిన్న జయమాలిని, జ్యోతిలక్ష్మి ఆడవాళ్ళని కూడా పుట్టించవచ్చుగా. అని ఎంత ఆడుకునేవాడిని. అలాగే అమ్మా, నెక్స్ట్ టైం పుట్టించేటప్పుడు తీసుకో శాంతి, సిల్క్ స్మిత్ని పుట్టిస్తానులే. అంకుల్ 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 అంకుల్, నాకు బిస్కెట్ కావాలంటే తెప్పిస్తా. బిస్కెట్లు అన్ని తెప్పిస్తాను, కానీ వరుస ఒకసారి లిస్ట్ చెప్పమ్మ, తెప్పిస్తాను. చెప్పనా రాజు అంకుల్, నాకేమో చిన్ని లెక్క పెడత కావాలి. చిన్ని లెక్క పెడత రాసావా? ఆ తర్వాత పెద్ద ఏనుగు కావాలి. పెద్ద ఏనుగు. ఈ లెక్క పెడతలో ఈ పెద్ద ఏనుగుని దూర్చాలి. ఏంటి లక్క పెడతలో ఏనుగు దూరుతా? ఇది ఎంత ఉంటది? అంత ఉంటది. ఏట దూరంతే కుదరదా? కుదరదా? కుదరకపోతే చంపేస్తాను. కుదరాలి,
ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడు. చూశారా డాడీ, నువ్వు నమ్మిన ఇది, నువ్వు అభిమానించి ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్న ఇది, ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని బజారుకి ఇచ్చి అర్ధరాత్రి బజారు మనుషులా తిరిగేసి వచ్చింది. ఇంకా దీన్ని నమ్ముతారా? నన్ను నమ్మంటారా? ఇంకేం మాట్లాడతారా లుడు? ఎవ్వరూ ఏమీ మాట్లాడలేరు. దాన్ని మెడబట్టి బయటికి గెంటేసి దర్జాగా నా కూతుర్ని చేసుకో. చాలాసార్లు నేను ఈ అమ్మాయి ఇలా వెళ్ళటం చూశాను. ఓన్లే దానికి లార్జింగుల సరదాలు ఉన్నాయో నేను ఊరుకున్నాను. మధు నడుమూయిరా, ఇంకా నన్ను నమ్మించాలని చూస్తారేంటి? అయ్యి, ఇంకొక నిమిషం నా కళ్ళ ముందు ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అవుట్, గెట్ అవుట్. ఏంటి అలా చూస్తున్నావు? నీకు మాటలతో కాదు. నువ్వు నిజమైన ప్రియవైతే నీ మెళ్ళో తాళి నేను కట్టానా? నిన్ను పెళ్ళాడానా? చెప్పు. కమ్ ఆన్, స్పీక్ అవుట్. చెప్పు. వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు. నా నమ్మకాన్ని మమ్ము చేసి నాకైనా నిశించు. ఎందుకాడేవి నాటు? వాడు ప్రేమించాడు అన్నావే కానీ పెళ్లి చేసుకున్నాడు అని ఎందుకు చెప్పలేదు? చెప్పు, చెప్పమ్మా. సమాధానం కన్నీళ్లతో కాదమ్మా. శరీరానికి దెబ్బ తగిలినా తట్టుకోగలను కానీ మనసుకి దెబ్బ తగిలితే తట్టుకోలేదమ్మా. మా ఆస్తి కోసం నాటకం ఆడేవా? మా నగల కోసం ఈ నాటకం ఆడేవా? రా, నీ ఇష్టం వచ్చినంత సొమ్ము తీసుకో, నీకు కావలసినంత బంగారం తీసుకో. ఈ తాళి మీ అబ్బాయి కట్టలేదు. నా నుదుట విధి వ్రాసిన చెడు వ్రాతకు ఫలితం ఈ తాళి. ఏడేడు జన్మలకు ఏ ఆడదానికి కలగకూడని కష్టాలకు గుర్తు ఈ తాళి. ఎంత పని చేసావే పాపిస్తున్నా. దీనికోసమైనా ఉన్న చోటు వదిలేసి ఇక్కడికి తీసుకొచ్చావు. కన్న తల్లి కూడా తెలియకుండా ఓ బిడ్డకు తల్లి అవుతున్నావి. ఎంత గొప్ప మనసే నీది. 9 నెలలు కడుపులో ఉండకుండా 7వ నెలకే భూమి మీదకు వచ్చావు. సంతోషపడ్డావు. 4వ తరగతిలో బాగా చదువుతున్నావని, 6వ తరగతికి డబుల్ ప్రమోషన్ తెచ్చుకున్నావని ఇంకా ఆనందపడ్డావు. ఇప్పుడు తాళి లేకుండా తల్లివి కాబోతున్నావే, దీనికి కూడా ఆనందపడమంటావా? సంతోషంతో ఉక్కిరి బిక్కిరి చావమంటావా? చెప్పు, చెప్పవే. సావిత్రి, చిన్నప్పటి స్నేహితురాలిగా నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను. దీన్ని కన్నప్పుడు నాకు పురుడు పోసిన నువ్వు దాని కడుపులో బిడ్డను చంపి ఒక ఆడదాన్ని మనసు చంపుకుని అడుగుతున్నాను. నేను నాకింత విషం ఇచ్చి చంపి కాదంటే జీవితాంతం నేను ఈ ఘోరాన్ని చూస్తూ బ్రతకలేను. పార్వతి, తొందరపడుకో. అసలు దీనికి కారణం ఎవరో తెలుసుకో. అతని తల్లిదండ్రులను కలిసి ఈ పెళ్లి జరిగేలా చూడు. అంతేకాని బాధపడితే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నువ్వుంటూ ప్రియా, అతనెవరో చెప్పు. అనవసరం, అతనెవరో చెప్పను. చెప్పకుండా పెళ్లి కాకుండా బిడ్డను కనడానికి నువ్వేమన్నా మహాభారతంలో కుర్తి దేవిని అనుకుంటున్నావా? కంటాను. పెళ్లి కాకుండానే బిడ్డను కంటాను. కానీ కుంతిలా నా బిడ్డను నీళ్ళలో వదిలేను. పెంచి పోషిస్తాను. ఆ బిడ్డ కోసమే బతుకుతాను. దానికి మీ వల్ల ఏదైనా చేతనైతే సహాయం చేయండి. తప్పు చేసింది నేను. అందుకు ఏ తప్పు చేయని బిడ్డను శిక్షించాలనుకుంటే నేను ఒప్పుకోను. నర్మయ్య, భర్త లేకుండా భార్య బ్రతకొచ్చు, మగాడి తోడు లేకుండా ఆడది బ్రతకొచ్చేమో గాని మెడలో తాళి లేకుండా కడుపులో బిడ్డను మోయడం అడవిలో జంతువులకు సాధ్యం కానీ
సమాజంలో ఆడదానికి అసాధ్యమే. చూడు, 4 మాసాల తరువాత నువ్వు బిడ్డని కనొచ్చు, 4 రాళ్లు సంపాదించి పోషించొచ్చు, కానీ నలుగురిలో మర్యాదగా బ్రతికే అవకాశం కల్పించలేవు. బిడ్డను కనడానికి తాళే అక్కర్లేదే, కానీ ఓ బిడ్డ తల్లి అనిపించుకోవడానికి తాళి అవసరం. ఆలోచించు. సరే, తాళే కదా కావాలి. అలా చూస్తున్నా, నేను ఉరి తాడు వేసుకోలేదమ్మా, పసుపు తాడు వేసుకున్నాను. నా భర్త తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించమ్మా. అమ్మా, నన్ను ఆశీర్వదించవు అమ్మా, ఆశీర్వదించవు అమ్మా. అమ్మా, అమ్మా, మాట్లాడవేమ్మా. అమ్మా, 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 అమ్మా. పరువు పోకూడదని, నా బ్రతుకు బజారు వెధవులకి బలి కాకూడదని నా తల్లి సలహా మేరకు దేవుడి సమక్షంలో నేనే ఈ తాళి కట్టుకున్నాను. కన్న కూతురు అన్యాయం అయిపోతుందన్న బాధతో నా కన్న తల్లి కన్ను మూసింది. ఈ తాళి నన్ను నా బిడ్డను కాపాడుకోవడానికే తప్ప మీరనుకున్నట్టు మీ ఆస్తి కోసము కాదు, మీ ఐశ్వర్యం కోసం కాదు. వాటి కోసమైతే ఈ తాడు తీసేసి నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని. నా బిడ్డను చూడడానికి అర్ధరాత్రి అపరాత్రి నేను బయటకు వెళుతున్న మాట నిజమే మావయ్యా. ఈ ఇంటికి నన్ను తీసుకొచ్చిన రోజు నుంచి కనీసం ఎవరు నా బిడ్డ గురించి అడగలేదు. మరి నీ బిడ్డను ఇక్కడికి తీసుకురాలేదే అమ్మా. నాకే స్థానం లేని ఇంట్లో నేనేమిటో తెలియకుండా బ్రతుకుతున్న ఈ ఇంటికి నా బిడ్డను కూడా తీసుకొస్తే నిరాదరిస్తారా? నేను చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించకూడదని వాణ్ణి నేను వేరే చోట్ల ఉంచి చూసుకోవడానికి వెళుతున్నాను. ఎక్కడ మా బిడ్డ? అదే నా మనవడు. అక్కడ రేపు మ్యారేజ్ రావడానికి నాకు కుదరదండి, ఒక ఆపరేషన్. ఆంటీ, హాయ్ తేజ. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందమ్మా. సైన్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? 80. ఓ వెరీ గుడ్. ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చాయి? 90.
వెరీ నైస్. మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఒకటి జీరో జీరో. ఏ, అదొకటే ఎందుకలా తగలేసావు? మీ వల్లే వాడు పాడైపోతున్నాడు. ఏంటంటి, నువ్వు ఎక్కడ చదివావు? ఒకటి జీరో జీరో అంటే ఎంత? 10% వస్తే సస్పెన్స్ లో పెట్టావు. ఆ మాత్రం తెలీదా నీకు? మార్క్స్ లో ఎన్ని మార్కులు వచ్చాయి? నా కొడుకి థ్రిల్ చేయటం హాబీయే, వాడి కొడుకి థ్రిల్ చేయటం హాబీయే. మమ్మీ, ఈ తాతయ్య ఎవరు? ఇప్పుడు నువ్వే అన్నావుగా బాబు తాతయ్య అని. మరి ఇన్నాళ్ళు నన్ను చూడ్డానికి రాలేదే. నిజమే బాబు, ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుపోయి రాలేదు. ఇవాళ మీ అమ్మ మా కళ్ళు తెరిపించింది. చెప్పరా, ఈ పసి మనసుకి నేనే వీడి తాతయ్యనని నేనోడితో చెప్పరా? మరి నా కూతురు? షట్ అప్, ఇది మా కుటుంబ వ్యవహారం రా, వ్యాపారం కాదు. ఏరా మధు, మాట్లాడవేరా. ఇంకా నీ మనసును కప్పిన పొరలు వదలలేదా? ఒక్కసారి తరివి తీరా ఈ పసివాణి నీ గుండెలు కలుపుకోరా, అప్పుడైనా నీ మనసు నీకు సమాధానం చెప్తుంది. ఆగండి. వాడు నా బిడ్డ, నా కన్న కొడుకు. ఎవడరా వీడు? నీకు నేనెవరో తెలియదు కదా ప్రియా. చూస్తావేంటి చెప్పు ప్రియా. ఏదో ఆస్తి కోసం డబ్బు కోసం డ్రామా ఆడదాం అనుకున్నాం గాని మన కన్న కొడుకు, మన కన్న కొడుకుని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే నేను ఒప్పుకోను. మనకొద్దు ఈ డబ్బు, వద్దు ఆస్తి, వద్దు, ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుదాం ప్రియా. ఇంకొక మాట మాట్లాడేవంటే చెప్పు తీసుకుని కొడతాను. అసలు నువ్వెవరివి? నీకు నా బిడ్డకి సంబంధం ఏంటి ప్రియా? ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాడికి తండ్రిని అయితే నీకు భర్తని, ఇంతకంటే సంబంధం ఏం కావాలి? మావయ్య, వాడెవడో నాకు తెలీదు, వాడు దేనికోసం ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. నీకు తెలియదన్నా, వీళ్ళందరికీ నేను తెలుసు. నిన్ను కలుసుకోవటానికి బంగ్లాకు వచ్చినప్పుడు వీళ్ళందరూ నన్ను చూశారు. అవును, ఆ రోజు నిన్ను కొట్టెళ్ళింది ఇతనే కదా బావా. అవునవును, అప్పుడు అతను దొంగతనానికి వచ్చాడు అనుకున్నాను, గాని అందుకొచ్చాడని మనకేం తెలుసు. మీరైనా చెప్పండి డాక్టర్. ఏమని చెప్పండి? ఆ రోజు మీ అమ్మ అడిగినప్పుడు చెప్పుంటే. అక్కర్లేదమ్మా, ఆ అమ్మాయిని ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఆఖరికి నా కొడుకు నమ్మకపోయినా నేను నమ్ముతాను. డాక్టర్, ఇది పాత రాత యుగం కాదు, కొత్త యుగం. కన్ఫ్యూజ్డ్ ప్రపంచం కాదు, కంప్యూటర్ ప్రపంచం. ఇతను చెప్పింది నిజమో అబద్ధమో ఇప్పుడే తెలిపోతుంది. మీ మెడికల్ టెస్టుల ద్వారా ఆ అమ్మాయికి భర్త ఎవరో చెప్పలేకపోయినా ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పగలరా? కానీ ఇది ప్రియ పరువుకు సంబంధించిన విషయం, ఆమె ఒప్పుకుంటే. ఒప్పుకుంటాను డాక్టర్. ఇది నా పరువుకు సంబంధించిన విషయమే కాదు, నా బ్రతుకు సంబంధించిన విషయం కూడా. ఓకే, అయితే 2 రోజుల్లో రిపోర్ట్ మీ ముందుంచుతాను. అప్పటిదాకా నా భార్య బిడ్డలను వదిలి నేను ఎక్కడ ఉండాలి? నువ్వు చెప్పింది నిజమైతే నీ భార్యతో నీ ఇంట్లో ఉంటావు, లేదా జైల్లో ఉంటావు. ఇక ఈ క్యారెక్టర్స్ తో లాభం లేదు. ఏకంగా నేషనల్ అవార్డ్ కొట్టే టైప్ లో రాయాలి. ఏ క్యారెక్టర్ అయితే బాగుంటదబ్బా, అంకుశంలో రాజశేఖర్ టైప్ క్యారెక్టర్ ని సృష్టిస్తాను. ఏంటి క్యారెక్టర్ ఇంత అర్జెంట్ గా ఎంటర్ అయిపోయింది? హై టు పర్సనాలిటీ సరిపోకపోయినా డ్రెస్ వేసేసరికి అంకుశంలో రాజశేఖర్ లాగా నేను సృష్టించినట్టే ఉన్నావురా బ్రహ్మవా. చేతి ఎందుకు? ఏంట్రా, నేను పుట్టిస్తే పుట్టినోడివి, నేను పిలవకుండా వచ్చినట్టు కొడతామంటే పుట్టించావా? డబల్ మీనింగ్ డైలాగ్ లా. అమ్మో, ఒక నిమిషం ఆగో, వన్ మినిట్ సార్, వన్ మినిట్ రా. థియేటర్ అయిపోతున్నావు రో, ఇక నిన్ను ఎక్కువసేపు ఉంచాను రో. చించుతా చేస్తున్నాను రో, చించుతున్నాను రా, చించేసా. చేసిన పోవట్లేదంటారా నువ్వు? మళ్ళీ చెప్తానరా, మళ్ళీ చెప్పిన పో వెంటరా నువ్వు, మళ్ళీ చెప్తారా, మళ్ళీ చెప్తావా? ఏయ్, నీ కవితలు పోయిట్రీలు వినిపించి అమాయకుడైన వాడిని హాస్పిటల్ పాలు చేస్తావా?
వాళ్ళ తాలూకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా, మర్యాదగా స్టేషన్ నాడు. అది కాదు, నేను పుట్టించి తీసుకురండి. వదలండి వారనే అబ్బా, నేను పుట్టించిన క్యారెక్టర్ నాకే ఎదురు దిగుతున్నాయిట్రాడు. ఏయ్ ఎక్కువగా మాట్లాడదు, ఏమనుకుంటున్నావు? కొత్తగా వచ్చిన డిఎస్పీ గారు చాలా పవర్ఫుల్. వామ్మో నిజంగా పోలీసులా బాయ్యా బాయ్యో. రండి డాక్టర్ రండి. ఆంటీ ఆంటీ, మా డాడీ ఇక్కడే ఉన్నారు. మా స్కూల్ ఫుల్స్ అంతా మీ డాడీ ఎక్కడ అని అడిగే వాళ్ళకి మా డాడీని తీసుకెళ్లి చూపిస్తా. అదిగో మా డాడీ. డాక్టర్, ఆనాడు మీరు అడిగితే మధుయే నా భర్తని చెప్పలేకపోయాను. ఈనాడు మధుయే నా బిడ్డకు తండ్రిని చెప్పినా ఎవరు నమ్మడం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది నిజమని మీకు తెలుసా? మీరీ నిజాన్ని బయట పెడితే నా బతుకు బాగుపడుతుంది. చెప్పండి డాక్టర్ ప్లీజ్. ఈ అమ్మాయి నా కోడలని, వీడు నా కొడుకు కన్న కొడుకని, కాకపోతే నీ నోటితో చెప్తే వాడికి మరింత నమ్మకం కలుగుతుంది. చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. చెప్పండి డాక్టర్, అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంకా ఆలస్యం ఎందుకు? చెప్పండి. ఈయన భర్త శ్రీహరి. డాక్టర్, మీరు చెప్పేది అబద్ధం. ఈ రిపోర్ట్ కప్పు ఎందుకు ఇలా చేశారు? మావయ్య మావయ్య, ఆవిడ చెప్పేది అబద్ధం. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ బిడ్డ మధు బిడ్డే, ఆ బిడ్డకు తండ్రి మధువే. మధు మధు, నన్ను నమ్ము. నువ్వు ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ బిడ్డ నీ బిడ్డే, వాడిలో ఉన్న రక్తం నీదే, నువ్వే వాడి తండ్రివి. మధు డాక్టర్ మాటలు నమ్మకు. ఇంతకాలం నిన్ను నమ్మించడానికి ప్రయత్నించింది నా కోసం కాదు, వాడి కోసం, వాడి భవిష్యత్తు కోసం. మధు 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 ప్లీజ్ ఆగు. మధు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు నా బిడ్డకు అన్యాయం చేయకు. మధు, ఇప్పుడు ఇంకా నిన్ను నమ్మించడానికి నా దగ్గర ఏ ఆధారం లేదు. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు. ఆ బిడ్డ నీ బిడ్డేనని నిరూపించాలంటే ఇప్పుడే ఇక్కడే నీ ముందు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే నమ్ముతావా? ఆ బిడ్డ నీ బిడ్డేనని ఒప్పుకుంటావా? చెప్పు మధు చెప్పు. ఇంకా ఆలస్యం ఎందుకయ్యా? వెళ్ళు, నీ భార్యని బిడ్డను తీసుకెళ్ళు. నో ప్రాబ్లం డాక్టర్, షీ ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్. బతకడానికి వీల్లే. నా కూతురికి దక్కని అదృష్టం ఎవరికి దక్కకూడదు. రెడీ, వెళ్దాం పదా. ఉండరా, రిజల్ట్ తెలుసుకుని వెళ్దాం. ఆమెకి మనకి ఏ సంబంధం ఉందని ఈ పడిగాపులు? ఆమె భర్తకు లేని బాధ్యత మనకెందుకు? మానవత్వం ఉన్న మనుషులం గనక. ఎవరి బిడ్డ గురించి మనకెందుకు తాపత్రయం? ఎవరి బిడ్డో కాదు, నీ బిడ్డే. సాక్షాత్తు శివరామయ్య గారి మనవడు. ఏమిటి బిడ్డ? అవును సార్, మీ మనవడే. ప్రియలా ఉన్న ప్రియ ఎవరో కాదు, నా సొంత మేనకోడలు. ఒకరోజు వైజాగ్లో మధురూములో నా మేనకోడల ఫోటో చూశాను. మధు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నాను. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు చెప్పేది?
చేస్తున్నాను అంకుల్. మాతో ప్రేమిస్తున్నది నన్ను కాదు, నా రూపంలో ఉన్న మరో అమ్మాయిని. నేనే అమ్మాయిని అనుకుని భ్రమిస్తున్నాడేమోనని నా అనుమానం. నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అతని మాటల్ని బట్టి, చేతల్ని బట్టి. అందుకని ఏం చేద్దాం అనుకున్నావు? వెంటనే వెళ్ళి అతను అనుకుంటున్న అమ్మాయిని నేను కాదని చెప్పేస్తాను. అతన్ని మోసం చేసి నన్ను నేను మోసం చేసుకోలేను. వద్దమ్మా, తొందరపడకు. నువ్వే అమ్మాయిని ప్రేమించి నిన్ను ప్రేమిస్తుండొచ్చు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్తే ఆ నిజాన్ని తట్టుకోలేక అతనికి నిజంగానే మతి భ్రమించవచ్చు. ఈ నిజాన్ని నాలోనే దాచుకుని అతని జీవితంలోకి ప్రవేశించాక రేపు నిజం తెలిస్తే నా జీవితం ఏమవుతుంది? కొన్ని అబద్ధాల కంటే కొన్ని నిజాలే కొందరు జీవితాలను నాశనం చేస్తాయి. నువ్వు దాచిన నిజం అతని జీవితాన్ని బాగు చేస్తుంది తప్ప ఎప్పటికీ పాడు చేయదమ్మా. అవునమ్మా, ఏ జంటను విడదీయాలో, ఏ జంటకి ముడివేయాలో ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు. అన్నీ మన మంచి కనుక్కోవటం తెలివైన వాడి లక్షణం. నిన్నో మంచి కురాడు చేతులు పెట్టి నా వృత్తికి దూరంగా బతకాలన్న ఆశ. నా ఆశలకు ఆశయాలకు ఆ కుర్రాడే తగినవాడన్న నమ్మకం. పెద్దవాడిగా నీ బాగుని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నేను చెప్పే మాట వినమ్మా. అతన్ని పెళ్లి చేసుకుని నిన్ను నూరేళ్లు పిల్లా పాపాలతో చల్లగా బతుకమ్మా. నా కోసం ఎంత పరితపించిందో, ఎన్ని అగచాట్లు అనుభవించిందో ఒక్కొక్క సంఘటన తలుచుకుంటుంది. కొండబాబు ఏర్పాటు చేసిన కిరాయి మనిషిని నేనే. ప్రియ మార్కెట్ కు వచ్చినప్పుడు ప్రియకు తెలియకుండా ఫోటోలు తీసి నీకు పంపించింది కూడా నేనే.
అంతేకాదు, డాక్టర్ భర్తను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరించి ఆవిడ చేత రిపోర్టులు తారుమారు చేయించింది కూడా నేనే. ఇప్పుడు ఆ కుర్రోడ్ను కూడా చంపేయమని పురమాయించింది కొండబాబే. వెళ్ళు, ఇంకా ఆలస్యం చేస్తే ఈ ప్రియను కూడా ఆ కొండబాబు గారు చంపేస్తాడు. వెళ్ళి కాపాడుకో. రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరు రాకూడదు. సారీ అమ్మా. నీకోసమే బతుకుతూ నీకేమేమి అక్కర్లేనప్పుడు నాకు మాత్రం బతుకెళ్తామా? నాకు మాత్రం ఇవ్వాలి. ఏమిట్రా ఇది? ఏ తండ్రి అయినా పిల్లల్ని ప్రేమిస్తాడు, అది సహజమే. కానీ ఆ ప్రేమ మితిమీరి అరాచకానికి రాక్షసత్వానికి దారితీయకూడదు. చూశావా ఈ విచిత్రం? మీ తండ్రి కూతురులో ప్రవహించేది ఒకే రక్తమైనా ఒక రక్తం ప్రాణం కొయ్యాలని ప్రయత్నించింది, ఒక రక్తం ప్రాణం తీయాలని ప్రయత్నించింది. బాబు బాబు, మమ్మీ మమ్మీ మమ్మీ. జీవితాన్ని అనుభవించేవాడు, కానీ మీరు మీ ప్రియురాలు రూపంలో ఇంకొక ఆడపిల్ల మీ ముందున్నా ఆమెను కూడా అంగీకరించలేనంత గొప్ప ప్రేమికులు మీరు. ఆ అదృష్టం నాకు దక్కింది. ఈ జన్మకు నాకు ఇది చాలండి, చాలు చాలండి.
ఈ ముద్దు నా ప్రియుడికి కాదు మా ఆయన గారికి.